గతించిన ఈ వారం అంతా కూడా దేవుడు మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసు ప్రభు వారు ఆయన మహాకృప చేత మనల్ని కాచి కాపాడి మనకు తోడై ఉండి ఆయన సజీవ రెక్కల చాటున మన అందరినీ కూడా భద్రపరిచి మరొక వారమున ఈ విధంగా మరి సందర్భ ముందు సమావేశమై దేవుని స్తుతించడానికి గాను దేవుని గణపరచడానికి దేవుడి ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. దేవుని నామానికి ఘనత కలుగును గాక. ఈ సమయంలో ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మను మీ కుటుంబంలో ప్రతి ఒక్క సభ్యుని వ్యక్తిని దీవించి ఆశీర్వదించును గాక. దేవుని యొక్క సన్నిధి సహవాసము మనందరికి తోడై ఉండును గాక. ఈ యొక్క సమయంలో మరి ఈ యొక్క ప్రార్థన అంతట్లో దేవుని యొక్క సన్నిధి మనతో ఉంది. దేవుడు ఈ యొక్క ప్రార్థన కూడిక అంతటి ద్వారా దేవునికే మహిమ ఘనత ప్రభావాలు మరి చెల్లును గాక. దయచేసి తిమోతి రాసిన పత్రిక రెండవ పత్రిక 3:14-15 వచనాలు మేరీ హెలెన్ గారు చదవాల్సిందిగా కోరుతున్నాను అండి. తిమోతి లేఖ రాసిన 2:3:14-15 వచనాలు. తిమోతి రాసిన 2:3:14-15 వచనాలు. మన దైవజనులు ఏర్పరిచిన వాక్యాన్ని చదువుకుందామండి. వాక్యాన్ని చదువు ఒక్క నిమిషం. రెండవ తిమోతి పత్రిక 3:14-15 క్రీస్తు యేసు నందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదు గనుక నీవు నేర్చుకొని రూఢియను తెలుసుకొన్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. మరి ఒకసారి చదువుతానండి. క్రీస్తు యేసు నందుంచవలసిన విశ్వాసము
ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. దేవుడి వాక్యాన్ని దీవించిన గాకండి. సమయం ముందు ఓపెనింగ్ ప్రారంభ పాట మిస్సెస్ ప్రియాంక మనోజ్ గారు పాడవస్తుంది అనుకుంటున్నాను. స్తుతించి పాడెదన్ స్తుతుల స్తోత్రార్పుడా, ఉత్సాహించి పాడెదన్ ఉదయ సాయంత్రము, స్తుతుల సింహాసనం మీదాసీనుడా, స్తుతి ఆరాధనా నీకే చెల్లింతును, నా స్తుతి ఆరాధనా నీకే చెల్లింతును. స్తుతించి పాడెదన్ స్తుతుల స్తోత్రార్హుడా, ఉత్సాహించి పాడెదన్ ఉదయ సాయంత్రము. గతకాలమంత నీవు మము కాచి కాపాడావు, వెతలన్ని తీర్చావు. గతకాలమంత నీవు మము కాచి కాపాడావు, వెతలన్నీ తీర్చావు. గతి లేని మాపై నీవు మితి లేని ప్రేమ చూపి, గతి లేని మాపై నీవు మితి లేని ప్రేమ చూపి, శత సంఖ్యగా మమ్ము దీవించావు. స్తుతించి పాడెదన్ స్తుతుల స్తోత్రార్హుడా, ఉత్సాహించి పాడెదన్ ఉదయ సాయంత్రము. కరుణా కటాక్షములను కిరీటములుగా చేసి ఉంచావు మా తలపై, కరుణా కటాక్షములను కిరీటములుగా చేసి ఉంచావు మా తలపై. పక్షిరాజు యనము వలే మా యౌవనమునంతా, పక్షిరాజు యౌవనము వలే మా యౌవనమునంతా, ఉత్తేజపరచి మమ్ము తృప్తిపరచావు. స్తుతించి పాడెదన్ స్తుతుల స్తోత్రార్హుడా, ఉత్సాహించి పాడెదన్ ఉదయ సాయంత్రము, స్తుతుల సింహాసనం మీదాసీనుడా, నా స్తుతి ఆరాధనా నీకే చెల్లింతును, నా స్తుతి ఆరాధనా నీకే చెల్లింతును. స్తుతించి పాడెదన్ స్తుతుల స్తోత్రార్హుడా, ఉత్సాహించి పాడెదన్ ఉదయ సాయంత్రము. ఆమేన్.
ఈ సమయం అందు మిస్టర్ రోషన్ ప్రార్థించుకుందాం. సర్వసృష్టికి ఆధారభూతమైన మా పట్లకు తండ్రి ఇదిగోనైనా ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభువ మీ యొక్క పాద సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించడానికి మిమ్మల్ని గణపరచడానికి మిమ్మల్ని ఆరాధించడానికి ప్రభువ మీరు ఇచ్చిన ఈ మహాభాగ్యముకి వందనం చేస్తున్నాం ప్రభువ తండ్రి. అందరికీ లేని భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారయ్యా. ఆయన ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభువ మీరు మాతో మాట్లాడండి ప్రభువ తండ్రి. మీ యొక్క దాసుడిని ప్రభువ తండ్రి మీరు మరుగుపరిచి ప్రభువ మీ యొక్క వాక్కులను ప్రభువ మీ ప్రశస్తమైన వాక్కులను ప్రభువ మా ప్రతి అవస్థను తీర్చే వాక్కులను మాకు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం ప్రభువ తండ్రి. ఆయన ఇప్పటివరకు ప్రభువ పాటల ద్వారా నేను స్థితించడానికి మీరు ఇచ్చిన అవకాశానికి మనం చేస్తున్నాం ప్రభువ తండ్రి. అలాగే వాక్య ధ్యానంలో మీరు తోడుగా ఉన్నారు ప్రభువ తండ్రి. అలాగే ప్రభువ తండ్రి ఈ వాక్య పరిచర్యలో ప్రభువ మీరు తోడుగా ఉండి ప్రభువ మా యొక్క హృదయ తలంపులు తెలిసిన దేవుడు ప్రభువ తండ్రి. ఎవరెవరికి ఏ యొక్క అవసరం ఉన్నాయో ప్రభువ వారికి కావాల్సిన వాక్యాన్ని అందించండి ప్రభువ తండ్రి. నాయన అవును నాయన మాకు ఈ యొక్క ఫిజికల్ ఆహారం కాకుండా భౌతికమైన ఆహారం కాకుండా ప్రభువ తండ్రి మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని మీరు దయచేస్తుంది మీకు అందరం తెలుస్తున్నాం అయ్యా నా తండ్రి. ఇదిగో ప్రభువ నా తండ్రి నేను ఇక్కడ చేరిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభువ. ప్రతి ఒక్క అవసరం తీర్చండి ప్రభు. వారికి వారితో మాట్లాడండి ప్రభువ నా తండ్రి. ఆయన మరి ముఖ్యంగా ప్రభువ నా తండ్రి ఈ లోకంలో మాకు ఎన్ని ఉన్నప్పటికీ ప్రభువ మీరు లేనిదే ప్రభువ మీ వాక్యం లేనిదే ప్రభువ మీ మాటలు మా హృదయాల్లో లేకపోతే ప్రభువ నా తండ్రి మేము ఏమవుతామో తెలియదు ప్రభువ నా తండ్రి. అలాంటి విలువైనటువంటి ఘనమైనటువంటి మీ వాక్యాన్ని ప్రభువ మాకు అందిస్తుండగా ప్రభువ తండ్రి వాటిని బాధ్యపరచుకుని ప్రభువ తండ్రి మా యొక్క అనుదిన జీవితాల్లో ప్రభువ తండ్రి వాటి ప్రకారం జీవిస్తూ ప్రభువ తండ్రి అనేక మందికి ప్రభువ నా తండ్రి మాటలు పంచుతూ ప్రభువ తండ్రి అనేకల్ని యొక్క తీసుకు దగ్గర తీసుకోవడానికి కావాల్సిన జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభువ తండ్రి. మన ముఖ్యంగా ప్రభువ తండ్రి యొక్క నా తండ్రి వాక్య పరిచర్య మొదలు కాకపోతుండగా ప్రభువ తండ్రి మీరే అధ్యక్షత వహించండి ప్రభువ. ఆది నుండి అంతం వరకు ప్రభువ మీరే ఉండి ప్రతి విధమైనటువంటి దుష్ట తలంపులను ప్రభు దుష్ట ఆలోచనలు ప్రభు నా తండ్రి ఇంటర్నెట్ ను ప్రభు నీ యొక్క ఆధీనంలో పెట్టుకుని ప్రభు నా తండ్రి వాక్యాన్ని ఎత్తుకుపోవడానికి ప్రభు నా తండ్రి ప్రభు ప్రయత్నించే ప్రతి ఆటంకాన్ని నదిని నేస్తున్నామో తొలగిస్తున్నాం ప్రభు నా తండ్రి. సరళం చేయండి ప్రభు నా తండ్రి. విత్తబడుచున్న వాక్యాన్ని ప్రభు ప్రతి ఒక్కరి హృదయంలో బద్దపరుచుకొని సహాయం దయచేయండి అయ్యా. ఆయన హృదయాన్ని తెరవండి ప్రభు నా తండ్రి. మా యొక్క హృదయాన్ని సంధించండి ప్రభు నా తండ్రి. మీ యొక్క మాటల ద్వారా విలువైన మాటల ద్వారా ప్రభు మమ్మల్ని మేము సరిచేసుకుని ప్రభు నీ బిడ్డలుగా నీకు ఇష్టమైన బిడ్డలుగా నా అంగీకరించుకుంటూ ప్రభున్న తండ్రి మమ్మల్ని సరిచేసుకుంటూ ప్రభున్న తండ్రి నీకు సాక్షులుగా జీవించే కృపను మాకు దయచేయండి ప్రభు. ఈ యొక్క ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షుడు వహిస్తూ ప్రభు మీరే మహిమ ఘనత ప్రభావాలను పొందువారు. మా ప్రభును నీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామములు ఈ మనవులన్నింటినీ అడిగి ప్రార్థించి వేడుకొంచున్నావు నా పరమ తండ్రి. సమయంలో శాంతి అండ్ జోష్ణ బిడలు ప్రత్యేకమైన పాటలు పాడవడానికి ఒక బిడ్డను ఆహ్వానిస్తూ పాడవలసి చెప్పబోతున్నాం. Happy Sabbath, all of you. I would like to thank Pastor for the opportunity. Light of the world, you step down into darkness. Open my eyes, let me see beauty that made this heart adore you. Hope of a life spent with you. Here I am to worship, here I am to bow down, here I am to say that you're my God. You're altogether lovely, altogether worthy, altogether wonderful to me. King of all days, oh so highly exalted, glorious in heaven above. Humbly you came to the earth you created, all full of sin became poor. Here I am to worship, here I am to bow down, here I am to say that you're my God. You're altogether lovely, altogether worthy,
altogether wonderful to me. I'll never know how much it costs to see my sin upon that cross. I'll never know how much it costs to see my sin upon that cross. I'll never know how much it costs to see my sin upon that cross. I'll never know how much it costs to see my sin upon that cross. Here I am to worship, here I am to bow down, here I am to say that you're my God. You're altogether lovely, altogether worthy, altogether wonderful to me. Thank you. Thank you so much. చక్కని యొక్క పాటలో పాడిన శాంతికును అలాగే జోక్స్ నాకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యు బోత్. దేవుని యొక్క మహాకృప చేత ఆయన కనికరమును బట్టి మహాకృపను కనికరమును బట్టి దేవుడు ఇచ్చిన యొక్క అవకాశం బట్టి మీకు మీ అందరికి కూడా మరొకసారి ప్రభునామమున శుభములు తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి, దేవుని యొక్క వాక్యాన్ని మనం కలిసి చదువుకోవడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ యొక్క వాక్యము మనము చదువుకుంటుండగా, ఈ వాక్యం మీద మన ధ్యానం ఉంచిపోతుండగా, ఈ వాక్యము ద్వారా దేవుడు సాయంకాలం అందు మనల్ని అందరినీ కూడా ఆయన బలపరచునుగాక. ఎక్కడైతే ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనము ధ్యానిస్తామో మన మనసులు, ఎప్పుడైతే మన దేవుని మన దృష్టి దేవుని వాక్యం పైన మనం ఉంచుతామో, మన ఆలోచన దేవుని వాక్యం పైన ఉంచుతామో, దేవుడు మనతో తప్పకుండా ఆయన మాట్లాడతాడు. కాబట్టి ఈ సాయంకాలం ముందు మనము ధ్యానించబోయే ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఈ సాయంకాలం ముందు విశ్వాసము మన జీవితంలో ఏ కార్యాన్ని లేదా విశ్వాసము ద్వారా మన జీవితంలో ఏమి జరుగుతుందనే విషయానిపై మనము మనం చదువుకోబోతున్నాము. వాట్ ఫెయిత్ డూ టు అస్, విశ్వాసము మనకి ఏమి చేస్తుంది, మన జీవితంలో ఏ విధంగా ఈ యొక్క విశ్వాసము పనిచేస్తుంది. ఈ విశ్వాసం అనేది క్రీస్తులో మనము ఉండడానికి ఏ విధంగా సహాయపడుతుంది అనేసి, లేదు క్రీస్తులో జీవించడానికి ఏ విధంగా సహాయపడుతుందని మనం ఈ సాయంకాలం ముందు మనం చదువుకోబోతున్నాం. దయచేసి ఈ యొక్క క్రైస్తవ జీవితానికి అంతటి కూడా విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవ జీవితంలో విశ్వాసము చాలా ప్రాముఖ్యమైంది, ప్రధానమైంది. విశ్వాసము లో మనము మన జీవితాన్ని కొనసాగించకపోయినట్లయితే, విశ్వాసము రెండవది క్రియ, ఈ రెండిటితో క్రైస్తవ జీవితము సమానంగా సాగకపోయినట్లయితే, ఈ యొక్క క్రైస్తవ జీవితములో మనము యేసు ప్రభుతో మనం కలిసి నడవలేము,
లేదంటే ఈ క్రైస్తవ జీవితంలో మనము నిలబడలేమండి. కాబట్టి ఈ రోజున ఈ యొక్క విశ్వాసము మన జీవితంలో ఏ విధంగా ప్రధానమైన ప్రధానంగా ఏ విధంగా మనకి సహాయపడుతుంది అనేది మనము దేవుని యొక్క వాక్యం నుండి మనము చూడబోతున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అంత తల నుంచి కనుమూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాఘనమైన గొప్ప దేవ, పరిశుద్ధుడా, మహోన్నతుడా, స్తుతులకు పాత్రుడా, మీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క సాయంకాలం ముందు దేవ, నా అపవిత్రమైన పెదవులను మీరు ముట్టమని, నా అపవిత్రమైన పెదవులను మీరు శుభ్రపరచమని మీ వాక్యాన్ని నేను ప్రభువ బోధిస్తుండగా దేవ, నా తలంపులను, నా ఆలోచనలను, నా ప్రభువ మరి తండ్రి పెదవులను మీరు ముట్టి మీరు మీ స్వాధీనంలో ఉంచుకోమని అడుగుతున్నాను. దేవ ప్రభు, ఈ వాక్యం ద్వారా దేవ నాతోను ఇక్కడ ప్రభు మరి ఇప్పుడు సమయంలో మీ వాక్యం విచ్చిన ఆయా ప్రాంతము నుండి నీ వెళ్ళతోను మీరు మాట్లాడమని అడుగుతున్నాం. మీరు బలపరచమని అడుగుతున్నాం. మేము నేర్చుకోవలసింది మాకు నేర్పించండి. ఈ వాక్యం ద్వారా మేమేమి సరి చేసుకోవాలో చూపించండి. దయతో తండ్రి, ఈ సమయం ముందు నా పాపములను క్షమించమని, నా అపవిత్రతను తొలగించమని అడుగుతున్నాం. దేవ, మీరే ఈ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని, మీరే మహిమ పొందమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన యొక్క జీవితంలో విశ్వాసము, క్రైస్తవ జీవితములో మన యొక్క జీవితములో దేవుని యొక్క బిడ్డలముగా క్రైస్తవులముగా క్రీస్తును లో మనము అనుదినము జీవించడానికి మనము ప్రయత్నము చేస్తుండగా ఈ విశ్వాసములో మనము ఏ విధంగా ముందుకు సాగడానికి క్రైస్తవ జీవితంలో విజయవంతమైన క్రైస్తవ జీవితంలో ముందుకు సాగడానికి జీవించడానికి ఈ యొక్క విశ్వాసము మనల్ని ఏ విధంగా బలపరుస్తుంది, ఏ విధంగా మనకు సహాయం చేస్తుందో మనము చూస్తున్నాం. చాలా విషయాలు విశ్వాసం గురించి చాలా అనేకమైన విషయాలు ఉన్నాయి, కానీ కొన్ని విషయాలు మనం ఈ సాయంకాలం ముందు దేవునికి వాక్యం నుండి చూద్దామండి. మొట్టమొదట ఈ యొక్క విశ్వాసము మన జీవితంలో ఏ విధంగా చోటు చేసుకుంటుంది. పౌలు, సీలలు వారు బంధింపబడి, లేదా పేతురు వీరు బంధింపబడి చెరసాల్లో ఉన్నప్పుడు వారు పాటల ద్వారా వారు దేవుణ్ణి స్తుతించినప్పుడు, పాటల ద్వారా వారు దేవుణ్ణి గణపరిచినప్పుడు ఈ యొక్క ఈ చెరసాలు గోడలు బ్రద్దలవుతాయి. చెరసాలు గోడలు మరి అబంధకాలు తెగిపోతాయి. అప్పుడు అందరూ పారిపోతారు. పారిపోయినప్పుడు ఈ దేవుని యొక్క బిడలు వీరు అలాగే నిలిచున్నప్పుడు ఆ యొక్క జైలు అధికారి వీరిని చూసి ఆశ్చర్యపోతాడు. ఒకవైపు నుంచి భయపడతాడు, ఇంకోవైపు నుంచి ఆశ్చర్యపోతాడు. వారిని, వారి యొక్క విశ్వాసాన్ని చూసి, వారి యొక్క నమ్మికను చూసి, వారి యొక్క ధైర్యాన్ని చూసి, అయ్యలారా, రక్షణ పొందుటకు మేమేమి చేయాలని ఒక ప్రశ్న వారిని అడగడము మనం చూస్తూ ఉంటాం. అపొస్తల కార్యాలయంలో ఈ విషయాన్ని మనం చూస్తాం. ఒకటి అధ్యాయం, రక్షణ పొందుటకు, మేము కూడా రక్షణ పొందుటకు మేమేమి చేయవలేదు. ఈ ప్రశ్న అడిగినప్పుడు నీవును నీ ఇంటి వారును ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందెదురు, రక్షింపబడతారని ఈ యొక్క వాక్య భాగం ద్వారా తెలియచేసినప్పుడు, లేఖను బట్టి వారు తెలియచేసినప్పుడు వారు యేసు ప్రభునందు విశ్వాసము ఉంచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. విశ్వాసము ఏ విధంగా మన జీవితంలో కలుగుచున్నది, విశ్వాసములో ఎదగడము ఒక వంతు, విశ్వాసములో జీవించడము ఒక వంతు ఒక విషయం అయినట్లయితే,
ప్రారంభముగా విశ్వాసము ఒక వ్యక్తిలో క్రీస్తునందు ఆ వ్యక్తి క్రీస్తునందు నమ్మకం కలిగి లేడు విశ్వాసం కలిగి తన యొక్క జీవితము మారే ప్రక్రియ జరగడానికి ఈ విశ్వాసము అతనిలో చోటు చేసుకోవడానికి ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా చోటు చేసుకుంటుంది దేవునికి వాక్యం నుండి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రికలో రోమా 10:17 దయచేసి రోమీయులకు రాసిన పత్రిక 10:17 మనం చూద్దాం. రోమా 10:17 కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఒక వ్యక్తి జీవితంలో విశ్వాసము చోటు చేసుకోవడానికి, విశ్వాసము కలగడానికి ఒక వ్యక్తిలో యేసు ప్రభునందు ఒక వ్యక్తి జీవితంలో విశ్వాసము కలగడానికి ఎప్పుడు జరుగుతుందని తెలుసండి, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఏ వ్యక్తి అయినా యేసు ప్రభునందు విశ్వాసము ఉంచాలంటే యేసును గూర్చిన ఏం వినాలా వ్యక్తి, యేసును గూర్చిన మాట, యేసును గూర్చిన యేసు ప్రభు అని గూర్చిన వాక్యము, యేసు ప్రభు అని గూర్చిన మాటలు అతను విన్నప్పుడు అది వినుట ద్వారా ఆ వ్యక్తి జీవితంలో విశ్వాసము కలుగుతుంది. అది ప్రారంభ కార్యము. ఒక వ్యక్తి యేసు ప్రభునందు విశ్వసించడానికి, యేసు ప్రభునందు నమ్మకం ఉంచడానికి, యేసు ప్రభు తన జీవితంలో మరి ఆ కార్యము తన జీవితంలో యేసు ప్రభును గురించిన కార్యమును జరగడానికి యేసు ప్రభును గురించిన మాట ఎప్పుడైతే ఒకరి చెవిలో పడుతుందో, ఎవరైతే ఒక వ్యక్తి యేసు ప్రభును గురించిన వాక్యము వింటారో, యేసు ప్రభును గురించిన వార్తను సువార్తను వారు వింటారో, ఆ వ్యక్తి జీవితంలో మార్పు చోటు చేసుకుంటుంది. విశ్వాసము కలిగించడానికి దేవుని యేసు ప్రభును గురించిన సువార్త కూడిన దేవుని యొక్క వాక్యము విన్నప్పుడు ఆ వ్యక్తిలో విశ్వాసం కలుగుతుంది. ఎప్పుడైతే ఆ వ్యక్తిలో విశ్వాసము కలుగుతుందో, యేసు ప్రభు అని గురించిన వాక్యము విన్నప్పుడు ఆ వ్యక్తిలో విశ్వాసం కలుగుతుందో, ఆ వ్యక్తి జీవితము మారుతుంది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యానికి యేసు ప్రభు అని గురించిన మాటకు ఒక వ్యక్తి జీవితాన్ని మార్చే శక్తి బలము యేసు ప్రభు వారి యొక్క మాటలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ లోకంలో ఒక మనిషిని యొక్క జీవితము చాలా ఒక మనిషి యొక్క జీవితము చాలా విషయాల్లోంచి పయనిస్తుంటుంది. చాలా విషయాల గుండా ఒక మనిషి జీవితము ప్రయాణం చేస్తుంటుంది, చాలా విషయాల నుంచి ప్రయాణం చేస్తుంటుంది. ఈ లోకంలో ఏ సంఘటనయు, ఏ ఘటనయు, ఏ విషయాలు, ఏ అనుభవము ఒక మనిషి జీవితాన్ని ప్రభావితం చేయలేదు. కానీ ఒక మనిషిని జీవితాన్ని మార్చడానికి ఈ లోకంలో ఏది సాధ్యం కాదు. కానీ ఒక మనిషి జీవితాన్ని మార్చాలంటే కేవలము యేసు ప్రభువుని గురించిన వాక్యము వినుట వలన ఆ విశ్వాసము ద్వారా ఒక వ్యక్తి జీవితాన్ని మార్చబడడం జరుగుతుంది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యములో చాలా అతి ఉన్నతమైన ఒక వ్యక్తి జీవితాన్ని ప్రభావితం కలిగే శక్తి దేవుని యొక్క వాక్యానికి మాత్రమే ఉంది. ఇంకా ఈ లోకంలో ఏ పరిస్థితి, ఏ ఒక సందర్భము, ఏ ఎంత ఈ లోకంలో ఎంత గొప్ప మరి వ్యక్తి అయినా అయి ఉండొచ్చు, ఆ వ్యక్తిని మరి ఏ అనుభవాన్ని అయి ఉండొచ్చు, ఎంత గొప్ప మరి విషయాలైనా ఆ వ్యక్తితో మనము సంభాషించవచ్చు, మాట్లాడవచ్చు, చెప్పవచ్చు. కానీ ఏవి ఈ లోకంలో ఏ సంఘటన కానీ, ఏ అనుభవం కానీ, ఏ విషయాలు కానీ ఒక వ్యక్తి జీవితాన్ని మనస్సును మారే ప్రక్రియ జరగడానికి చేయడానికి ఈ లోకంలో దేనికి ఆ శక్తి లేదు. ఏ ఒక స్నేహితుడు మాటల్లో కానీ, తల్లిదండ్రుల మాటల్లో కానీ, లేకుంటే ఒక జీవితంలో అనుభవించే పరిస్థితుల్లో, లేకుంటే ఆ ప్రభావాల్లో, లేకుంటే ఒక అనుభవాల్లో ఏ ఇంట్లో కూడా ఆ శక్తి లేదు. కేవలము
ప్రభు అయిన యేసు క్రీస్తును గురించిన మాట విన్నప్పుడు ఆ వ్యక్తి జీవితంలో విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసమే అతని జీవితాన్ని మార్పును తీసుకుని వస్తుంది. ఒక వ్యక్తి జీవితాన్ని మార్చడానికి దేవుని యొక్క వాక్యంలో మాత్రమే ఆ శక్తి ఉందని. ఆ వ్యక్తి జీవితాన్ని మార్చబడడానికి మొట్టమొదటి ప్రక్రియ ఏంటంటే విశ్వాసము. ఆ విశ్వాసము యేసు ప్రభు ద్వారా, ఆ యేసు ప్రభుని గురించిన మాటలు, లేదా యేసు ప్రభుని గురించిన సమాచారము, యేసు ప్రభు గురించిన మరి ఆ సువార్త విన్నప్పుడు అతనిలో విశ్వాసమును చోటు చేసుకుంటుంది. ఒక వ్యక్తి క్రైస్తవ జీవితాన్ని, ఒక వ్యక్తి జీవితాన్ని మార్చబడడానికి ఆ వ్యక్తిలో మొట్టమొదటి కావాల్సింది విశ్వాసము. ఒక వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేయడానికి, ఒక వ్యక్తి జీవితాన్ని, అది ఎలాంటి జీవితమైనా సరే, అది ఎటువంటి జీవితమైనా సరే, ఎలాంటి పరిస్థితి అయినా సరే, అది ఏ ఆ వ్యక్తి చిన్నవాడై ఉండొచ్చు, యవనస్తులై ఉండొచ్చు, మరి పెద్దవారై ఉండొచ్చు, అది ఎవరైనా సరే, ఒక వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేయడానికి కేవలము ప్రభు అయిన యేసు క్రీస్తు వాక్యములో మాత్రమే శక్తి ఉన్నది. మరి ఇంకా ఏది కూడా ఒక వ్యక్తి జీవితాన్ని ప్రభావితము చేయలేదు. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, రోమీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయము 17వ వాక్యంలో వచనంలో మనము చూస్తున్నాము, వినుట వలన విశ్వాసము కలుగుతుందని. ఆ వినుట యేసు ప్రభు, మన ప్రభువును, మన రక్షకుడైన యేసు క్రీస్తు గూర్చిన మాట వలన అది జరుగుతుందనేసి దేవునికి వాక్యం తెలియజేస్తుంది. ఈ సమయంలో నాకు ఒక ప్రశ్న ఉన్నది. ఒక ప్రశ్న, మనము యేసును గూర్చిన మాట, లేదంటే యేసు ప్రభు వారిని గురించి ఎంత తరచుగా మనము వింటున్నాం, యేసు ప్రభుని గురించి ఎంత తరచుగా మనం వింటున్నాము, ఎన్నిసార్లు మనం వింటున్నాం మన జీవితంలో, ఎన్ని సందర్భాల్లో మనం వింటున్నాం, అనుదినము ఎన్నిసార్లు మనం దేవుని గూర్చిన మాటలు వినడానికి మన జీవితములో ఆసక్తిని, ఆశను మనం చూపుతున్నాం. ఈ లోకంలో అనేకమైన విషయాలు వింటున్నాం. పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు కూడా అనేకమైన విషయాలు మనము వింటున్నాం. మనం గృహంలోంచి బయటికి వెళ్ళి తిరిగి వచ్చే వరకు కొన్ని వేల మాటలు మనం వింటాం, కొన్ని వేల మాటలు మాట్లాడుతున్నాం. అనేకమైన సందర్భాలు లోకంలో ఉన్నాయి, అనేకమైన విషయాలు లోకంలో ఉన్నాయి వినడానికి. అయితే యేసును గురించిన మాటను, లేదా యేసు ప్రభువారి గురించిన సంగతులను మనం ఎన్నిసార్లు మన జీవితంలో వింటున్నాం, వాటిపైన మన దృష్టి ఎంతవరకు మనము మన దృష్టి ఉంచుతున్నాం, ఎన్నిసార్లు ఉంచుతున్నాం, ఎంత సమయాన్ని ఉంచుతున్నాం, దయచేసి ఆలోచించవలసిందిగా నేను కోరుతున్నాను. ఎందుకంటే దేవుని వాక్యము వినటం ద్వారానే, రోమీలకు రాసిన పత్రిక 10:17లో సెలవిస్తున్నారు, ఆయన మాట వినటం వలనే మనలో విశ్వాసం కలుగుతుందట. ఆ విశ్వాసమే మన జీవితాన్ని మారుస్తుంది. ఆ విశ్వాసమే మన జీవితంలో అనేకమైన విషయాల్ని చోటు చేసుకునేలా చేస్తుంది. ఆ విశ్వాసమే మనల్ని ప్రభావితం చేస్తుంది. ఆ విశ్వాసమే మన జీవితంలో అనేక సంఘటనలు, అనేకమైన విషయాల్ని, మార్పును కలిగిస్తుంది. దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితానికి, క్రైస్తవ మరి ఈ యొక్క జీవితంలో, క్రైస్తవ జీవితంలో ఈ యొక్క ప్రయాణములో విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది. కొన్ని విషయాలు మనం దేవుని యొక్క వాక్యంలోంచి చూద్దాం. ఎందుకంటే అబ్రహాము యేసు ప్రభునందు విశ్వాసము ఉంచాడు కాబట్టి అతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఆయన దేవుని యందు నమ్మకం ఉంచాడు, విశ్వాసం ఉంచాడు కాబట్టి అతడు నీతిమంతుడిగా, ఆ విశ్వాసం మూలముగా అతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అంటే తన జీవితము నీతివంతమైన జీవితాన్ని జీవించడానికి తన విశ్వాసము, తన జీవిత విధానము, ఆ విశ్వాసము అతన్ని నడిపించింది, అతనికి సహాయపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ విశ్వాసము ద్వారా తను జీవితములో విజయవంతంగా యేసు ప్రభులో
ఒక్క ఒక ఒక్క విషయంలో ఒక చోట రెండు చోట్లు తప్ప తన జీవితం అంతా కూడా విజయవంతమైన జీవితాన్ని జీవించడానికి ఆ విశ్వాసము అతన్ని బలపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ సాయంకాలం ముందు మనలో ఉన్న విశ్వాసము, లేకుంటే మనం జీవిస్తున్న ఆ విశ్వాస సంబంధమైన ఆ జీవితము, మనలో ఉన్న విశ్వాసము మనల్ని మన జీవితాన్ని నిజంగా ప్రభావితం చేస్తుందా? మన జీవితాన్ని యేసు ప్రభులో బలపరుస్తుందా? ఒకవేళ బలపరుస్తున్నట్లయితే ఎంతవరకు అది మనం మనల్ని మనం బలపరచబడి ఉన్నాం? ఎంతవరకు మనము మన యొక్క క్రైస్తవ జీవితంలో ఈ విశ్వాసము ద్వారా ఎంతవరకు విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని మనం జీవిస్తున్నాం? ఎందుకంటే విశ్వాసము లోపించినట్లయితే, విశ్వాసము లోపించినట్లయితే మన క్రైస్తవ జీవితంలో మనం చాలా బలహీన పడిపోతాం, చాలా బలహీన పడిపోతాం. క్రైస్తవ జీవితంలో మనము ముందుకు సాగలేము, యేసు ప్రభులో మనము నిలబడలేము. మన దృష్టి యేసు ప్రభులో ముందుకు ఎదగడానికి, యేసు ప్రభులో ఎదగడానికి మనము ముందుకు వెళ్ళేమనేసి దేవునికి వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక విషయాన్ని చూద్దాం. ఒక వ్యక్తి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడానికి ఒక వ్యక్తి సందేహముతో ఈ విధంగా మాట్లాడి ఉన్నాడు. అది ఎవరంటే తోమ. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడానికి కొన్ని కారణాలు అతడు అడిగాడు, కొన్ని కారణాలు అతడు వెతికాడు, కానీ కొన్ని ప్రశ్నలు అతని జీవితంలో ఉన్నవి. ఆ ప్రశ్న ఏంటో మనం చూడక మునుపు మన జీవితంలో యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడానికి నీవేమైనా కారణాలు, మనం ఏమైనా కారణాలు వెతుకుతూ ఉన్నాము? ఏమైనా మనకు ప్రశ్నలు ఉన్నాయా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడానికి ఈ సాయంకాలం అందు? లేదా యేసు ప్రభునందు మనము సంపూర్ణంగా విశ్వాసం ఉంచడానికి ఏదైనా కారణాలు ఈ సాయంకాలం అందు మనకున్నవయా? ఏదైనా ప్రశ్నలు ఈ సాయంకాలం అందు మనకున్నవా? ఒకసారి దయచేసి చూద్దాం. లూకాసు వార్త 19:3-5. లూకాసు వార్త 19:3-5 చూద్దామండి. సారీ అండి, యోహాన్ సువార్త 20:25. యోహాను 20:25. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిమతు అనబడిన తోమ వారితో లేకపోయాను. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులలోను మేకుల గుర్తులను చూచి నా వ్రేడు ఆ మేకుల గుర్తుల్లో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కాని నమ్మనని వారితో చెప్పారు. ఈ వ్యక్తి ఎవరో మనకు తెలుసండి. యేసు ప్రభు వారు ఆయన శిష్యులు మేడగదిలో ఉన్నప్పుడు యేసు ప్రభు వారు లేచిన తర్వాత మగ్ధలేని మరియా వేరొక మరియా సమాధిని చూడడానికి వెళ్ళినప్పుడు అప్పటికి యేసు ప్రభు వారు లేచి ఆయన సమాధిని లోంచి ఆయన లేచి ఆదివారం తెల్లవారుచినప్పుడు ఆయన లేచిపోయిన ఆ సమయంలో లేచి ఆ సందర్భంలో ఆ సమయంలో పునరుద్ధార సమయంలో మగ్ధలేని మరియా వేరొక మరియా ఆ సమాధి చూడడానికి వచ్చారు. అప్పుడు సమాధి ఖాళీగా ఉంది. అప్పటికే యేసు ప్రభు వారు పునరుద్ధానమై ఆ మరణాన్ని జయించి ఆ సమాధి నుంచి బయటకు వచ్చారు. అప్పుడు ఇద్దరు దేవదూతలు అక్కడ నిలిచి ఉండి వారన్నారు, ఇదిగో సజీవుడైన వారిని మృతుల్లో మీరు ఎందుకు వెతుకుతున్నారు? ఆయన పునరుద్ధానుడై అన్నాడనేసి ఆ వారితో ఆ సందేహము ఒక సమాచారం వారికి తెలియచేసినప్పుడు ఈ వీరు పరుగు పరుగున
మీరు శిష్యుల యొద్దకి వచ్చి మేము ప్రభువును చూడడానికి వెళ్ళినప్పుడు సమాధి ఖాళీగా ఉంది, అక్కడ ఇద్దరు దేవదూతలు నిలబడి ఈ విధంగా తెలియచేసి ఉన్నారు, ఆయన సమాధిలో లేరు, ఆయన లేచి ఉన్నాడు అనేసి తెలియజేయబడిందని అన్నప్పుడు వీళ్ళు ఆశ్చర్యపోతుంటారు. ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ వారు ఆశ్చర్యపోతున్నప్పుడు ఈ యొక్క వర్తమానం వెంటనే వారు మరి ఆశ్చర్యంతో ఒకరు సంభాషించుకుంటున్న సమయంలో వారి మధ్యలోకి యేసు ప్రభు వారు వస్తారు. యేసు ప్రభు వారు వచ్చి వారికి కనపడి వారితో మాట్లాడి ఆయన వెళ్ళిపోయిన తర్వాత తోమా ఆ సమయంలో అక్కడ లేనందున తర్వాత తోమా వచ్చినప్పుడు ఈ శిష్యులు మేము యేసు ప్రభు వారిని చూశాము, యేసు ప్రభు వారిని మేము కనుగొన్నాము అని అన్నప్పుడు యేసు ప్రభు వారు అంటారు, ఇది సాధ్యం కాదు, ఇది ఏ విధంగా సాధ్యము, నేను ఏమాత్రము నేను నమ్మలేను, నేను ప్రభు ఆయన్ని ముఖాముఖిగా చూస్తేనే కానీ ఆయన గాయాల్లో నేను ఆయన చేతులకున్న గాయాలు నేను చూస్తేనే కానీ ఆయన ప్రకట ప్రక్కల్లో పడుబడిన గాయంలో నేను మరి నా వేలు నేను ఉంచితేనే కానీ నేను ఏ మాత్రము నమ్మని అనేసి ఆయన తన సందేహాన్ని వ్యక్తపరుస్తాడు, అతని అనుమానాన్ని వ్యక్తపరుస్తాడు. యేసు ప్రభువు మీద నేను ఆయన లేచాడని నేను విశ్వాసము ఉంచడము ఏమాత్రము సాధ్యపడదు, నేను అది చూస్తేనే కానీ ఆయన గాయాల్లో ఏలుపెట్టి నేను చూస్తేనే కానీ నేను నా సందేహము తీరదనేసి నేను విశ్వసించనని నిన్ను నమ్మనని అన్నప్పుడు యేసు ప్రభు వారు అతని కనపడతారు. తోమా పరిస్థితి మీరు చూసినప్పటికీ, మేము చూసామని అంతమంది వారు సాక్ష్యం ఇచ్చినప్పటికీ చెప్పినప్పటికీ తోమా అతడు సెలవిస్తాడు, నేను నమ్మననేసి నేను విశ్వసించనని. ఈ సాయంకాలం అందు యేసు ప్రభు మన జీవితంలో, యేసు ప్రభు పైన మన జీవిత విషయాల్లో అనేకమైన మన జీవితంలో అనేకమైన సందర్భాలు, ఎందుకంటే మన జీవితంలో ప్రతి విషయంలో యేసు ప్రభు యందు విశ్వాసము ఉంచవలసిన అవసరం ఉంది. ప్రతి సమయంలో, ప్రతి పరిస్థితుల్లో, ప్రతి అవసరంలో, ప్రతి గడియలో యేసు ప్రభునందు విశ్వాసము లేకపోయినట్లయితే మన జీవితము, క్రైస్తవ జీవితము, క్రైస్తవ జీవితం ఏమాత్రం కానే కాదు. మన క్రీస్తుకు బిడ్డలుగా మనం ఏమాత్రము ఆయనకు సాక్షులుగా మనం ఉండడం అసాధ్యము. అసలు మన జీవితము ప్రభావితము ఏమాత్రము మన జీవితంలో దేవుని యొక్క వాక్యం ద్వారా మనం ప్రభావితము చేయబడలేము. ఇలాంటి ప్రశ్న మన జీవితంలో ఏ విషయంలో అయినా, ఏ సందర్భంలో అయినా, ఏ పరిస్థితుల్లో అయినా ఇలాంటి అపనమ్మకము మన జీవితంలో మనం కలిగి ఉంటున్నాము. శిష్యులతో ఒక సన్నివేశము, ఒక సందర్భము, యేసు ప్రభుతో ఒక శిష్యులతో ఒక అనుభవము యేసు ప్రభు వారికి జరిగినది. యేసు ప్రభు వారు ఆయన శిష్యులు ఓడలో ప్రయాణిస్తూ వారు వెళ్తున్నప్పుడు యేసు ప్రభు వారు అలసిపోయి కొంచెంసేపు ఆయన విశ్రాంతి తీసుకుంటారు. నిద్రపట్టినప్పుడు ఆయన నిద్రిస్తుండగా ఆ సముద్రములో, ఆ ఓడలో ప్రయాణములో, ఆ సముద్రములో ఒక అలర్జడి చోటు చేసుకుంటుంది. గాలి తుఫాను ఎదురై అలలు విస్తారంగా ఎదురైనందున వారు భయపడుచు, వారు చనిపోతామేమో భయముతో కేకలు వేస్తూ, ప్రభువా మేము నశించిపోయే పరిస్థితిలో ఉన్నాము, దయచేసి లేవమని అన్నప్పుడు యేసు ప్రభు వారి నిద్ర లేచి, అల్ప విశ్వాసులారా, నేను మీతో ఇంతకాలం ఉండినను, మీరు విశ్వసించలేకపోతారు, మీకు సందేహం ఎలా, అల్ప విశ్వాసులారు అని యేసు ప్రభు వారు వారితో సెలవిచ్చారు, వారితో మాట్లాడారు, ఇంతకాలం మీతో ఉన్నా మీరు విశ్వసింపలేకపోయారు, విశ్వాసం ఉంచలేకపోయారు. ఈ యొక్క పరిస్థితులు మన జీవితంలో అది ఏదైనా అయ్యుండొచ్చు, ఏదైనా ఏ పరిస్థితులు అయినా సరే, కొన్నిసార్లు మనము ప్రార్థించిన వెంటనే జవాబు రాకపోవచ్చు, లేదా కొన్నిసార్లు జవాబే రాకపోవచ్చు, లేదా కొన్నిసార్లు ప్రార్థన చేసినప్పుడు వెంటనే మనం ప్రార్థన చేసిన జరగకపోవచ్చు, లేదా
అసలు మొత్తమే జరగకపోవచ్చు. అలాంటి సమయంలో నీ విశ్వాసము ఏ విధంగా ఉంది? నీ విశ్వాసము ఎక్కడుంది? ఆ విశ్వాసము నిన్ను ఏ వైపు నడిపిస్తుంది? ఏ ఆలోచన నీలో నింపుతున్నది ఆ సమయంలో? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దయచేసి ఈ విశ్వాసము, అసలు వాస్తవంగా నిజమైన విశ్వాసము, పరిపూర్ణమైన విశ్వాసము మన జీవితాన్ని యేసు ప్రభులో ఏ విధంగా ఉంచుతుందో మనము చివరికి వచ్చేసరికి మనం చూద్దామంట. మనలో నిజంగా ఒక వ్యక్తి తన పాపము జీవితమే, పాప జీవితం నుంచి మార్చబడడానికి, ఒక వ్యక్తి తన జీవితంలో పాప సంబంధమైన తన జీవిత విధానాన్ని మారడానికి, లేదంటే ఒక వ్యక్తి తన చెడు స్వభావికమైన ఆ స్వభావం మార్చబడడానికి అతనిలో కావలసినది ప్రథముగా విశ్వాసం. యేసు ప్రభు నందు ఉండవలసిన విశ్వాసం. మార్కు సువార్తలో ఒక విషయాన్ని మనం ఒక దృశ్యాన్ని, ఒక కథను, ఒక సన్నివేశాన్ని మనం చూస్తున్నాం. మార్కు సువార్త 2వ అధ్యాయం. యేసు ప్రభు వారు ఒక ప్రాంతానికి, ఒక గృహానికి దర్శించడానికి వచ్చినప్పుడు, కపెర్నౌము ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు, యేసు ప్రభు వారు గృహంలో ఉన్నప్పుడు ఆ యేసు ప్రభు వారు కూర్చున్న సమాచారము విని ఆ గృహం అంతా కూడా అన్ని వైపులా, నాలుగు వైపులా జనసమూహంతో నింపబడి ఉంటుంది. అప్పుడు ఒక నలుగురు వ్యక్తులు పక్ష గల వాయువు కలిగిన వ్యక్తిని అక్కడికి తీసుకువచ్చిన తర్వాత ఆ పరిస్థితిని చూసి ఆ గృహంలోకి, మరి ఆ ద్వారం గుండా, తలుపు గుండా యేసు ప్రభు దగ్గరికి చేరుకోలేమని ఆ ఇంటి పైకప్పు తీసి యేసు ప్రభు వారిని ఆ పరుపులతోనే, తాళ్లతోనే యేసు ప్రభు ఉన్న ఆ చోటికి ఆయనకు ముందుగా ఆ వ్యక్తిని దించుతారు. దించినప్పుడు యేసు ప్రభు వారు వారిని చూసి, వారి విశ్వాసాన్ని చూసి యేసు ప్రభు వారు ఏమంటారో మనం చూద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఈ యొక్క విషయం మనకు కనపడుతుంది. మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వారితో చెప్పాను. యేసు ప్రభు వారు వారిని చూసిన వెంటనే యేసు ప్రభు వారు ఏమన్నారంటే, వారి విశ్వాసాన్ని చూసి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. ఒక వ్యక్తి తన జీవితంలో పాపములు క్షమింపబడ్డానికి, నా పాపాలు క్షమింపబడ్డానికి ప్రభునందు నా విశ్వాసము, నాకు చాలా విశ్వాసము అవసరం అండి. నా పాపాలు క్షమింపబడాలంటే నాకు చాలా విశ్వాసము కావాలి, పరిపూర్ణమైన విశ్వాసం కావాలి. యేసు ప్రభు వారు అన్నారు, మీకు ఆవగింజంత విశ్వాసము ఉన్న ఎడల నీవు ఈ కొండను చూచి, నీవు ఎత్తివేయబడి సముద్రంలో పడ వేయబడునని నీవు సెలవీయగా ఆ ప్రకారం అవుతుందనేసి. సో మన జీవితంలో, నా జీవితంలో నా పాపాలు క్షమింపబడాలి అంటే మొట్టమొదటిగా మనం ఒప్పుకుంటాం, ఒప్పుకోలు మన జీవితంలో ఈ ఒప్పుకోలు జరగాలి. అయితే ఒప్పుకోలు, మనం ఒప్పుకోవడం మాత్రంలో ఈ పాపాలు క్షమింపబడవని, ఈ యొక్క పాపపు, మన పాపాలు క్షమింపబడడానికి దేవుని సన్నిధిలో మన క్షమాపణతో కూడిన ఒప్పుకోలు మనం చేస్తున్న సమయంలో సంపూర్ణమైన విశ్వాసము మనకి కావాలి. సంపూర్ణమైన విశ్వాసం కావాలి. మన జీవితంలో మన పాపాల నుండి మనం క్షమింపబడ్డానికి, మన చెడు స్వభావంతో మనం ఉన్నప్పుడు, దేవా నన్ను క్షమించమని మన దేవుని సన్నిధికి వెళ్ళి నా పాపను క్షమించమని అడిగినప్పుడు మన విశ్వాసము, మన విశ్వాసము చాలా సంపూర్ణంగా ఉండాలి. ఆ విశ్వాసము మన పాపాలని
యేసు ప్రభు మన పాపాలని అవిశ్వాసము ఉంచినప్పుడు ఆ విశ్వాసం ద్వారా మన పాపాలు మనం యేసు ప్రభు ద్వారా మనం క్షమింపబడతాం. ఆ మన పాపం విషయమై వారి వారి పరిస్థితిని చూసి, వారి విశ్వాసం చూసి, ఆయన ఆయన కావాల్సింది వారు వచ్చింది స్వస్థత కొరకు, కానీ దేవుడు చూసింది అసలైన స్వస్థత, అసలైన స్వస్థత దేవుడు చూసింది హృదయానికి. ఈ హృదయము అతని యొక్క జీవితంలో పాపం అనే వ్యాధితో అతడు బాధపడుతూ వేధింపబడుతూ వ్యసనపడుచు అతడు పాపముతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితిని అతని యొక్క హృదయాన్ని యేసు ప్రభువు చూశారు. కాబట్టి అతని యొక్క హృదయ బాధను అతని జీవితంలో యేసు ప్రభువు గమనించారు. కాబట్టి వారి యొక్క విశ్వాసాన్ని చూసి తన జీవితంలో మొట్టమొదటి కావాల్సింది శరీరక సంబంధమైన స్వస్థత కాదు, ఆత్మీయ సంబంధమైన హృదయానికి కావాల్సిన స్వస్థత కావాలని యేసు ప్రభువారు ఆ వ్యక్తితో నీ పాపములు క్షమింపబడి ఉన్నామని. ఎందుకంటే యెషయాలో మనం చూసినప్పుడు ఆయన అంటాడు, ఇదిగో మీ మీ యొక్క తల నిండా మీ అరికాలు మొదలుకొని, యెషయా 1వ అధ్యాయంలో అరి తల శిరస్సు మొదలుకొని అరికాలు వరకు మీరు గాయములతో మొత్తబడి ఉన్నారు. ఎక్కడ చూసినా పుండ్లు అవి మెత్తన చేయబడలేదు తైలముతో, అది పిండబడలేదు తైలంతో మెత్తన చేయబడలేదు అనేసి అంటాడు. అది స్వస్థత నొందలేదనేసి. ఇంకొక విషయాన్ని కూడా మనం చూడొచ్చు, యెర్మీయా 17వ అధ్యాయం యెర్మీయా రాసిన గ్రంథం యెర్మీయా పుస్తకము 17వ అధ్యాయం 9వ వచనం 9వ వాక్యములో దేవుడు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు, హృదయము అన్నిటికంటే ఘోరమైనది, మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? హృదయము అన్నిటికంటే మోసకరమైన, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? ఈ వ్యక్తి శరీర సంబంధమైన వ్యాధితో ఒక వ్యక్తి దేవుని యేసు ప్రభువారి దగ్గరికి ఆ నలుగురు మనుషులు తీసుకుని వస్తే యేసు ప్రభువారు వారి విశ్వాసాన్ని చూసి, వారి యొక్క నమ్మికను చూసి, అతని యొక్క వేదన, అతను పడుచున్న బాధను చూసి, ఆ పాప సంబంధమైన బాధను చూసి మొట్టమొదట ఆ వ్యక్తి కావాల్సింది ఈ పాపము నుండి స్వస్థత, ఈ హృదయమును ఆ గాయము, ఆ హృదయము చేయబడిన ఆ గాయం విషయంలో అతనికి కావాల్సింది స్వస్థత అనేసి యేసు ప్రభువారు అంటాడు. నీ పాపములు క్షమింపబడి ఉన్నది. మన జీవితంలో మన పాపాలు క్షమింపబడడానికి కావాల్సింది విశ్వాసముతో కూడిన ప్రార్థన, విశ్వాసముతో కూడిన పాపక్షమాపణ మనం పొందడానికి విశ్వాసముతో కూడిన ప్రార్థనలో, విశ్వాసంతో కూడిన మన పాపపు ఒప్పుకోలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితములో అనుదినము మనం క్షమింపబడుతున్నా, మన ఈ యొక్క విశ్వాసము ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షణ పొందుచున్నారు, రక్షింపబడుతున్నారు. ఒకటి మొట్టమొదటిది విశ్వాసం ద్వారా మన జీవితంలో జరుగుతుంది. ఒకటి ప్రథముగా యేసు ప్రభు ద్వారా, యేసు ప్రభు అని గురించి మనం ఎప్పుడైతే వింటామో అది మనం ఆ మనలో విశ్వాసము చోటు చేసుకుంటుంది, మన జీవితాన్ని ఆ విశ్వాసము మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది, మన జీవితాన్ని మన మనసును స్పందింప చేస్తుంది, మన మనసును తలంపులను లో మార్పును కలిగిస్తుంది, ప్రభావితం చేస్తుంది. ఆ ప్రభావితము యేసు ప్రభునందు విశ్వాసం ఉంచేలా చేస్తుంది. ఆ ఒక విశ్వాసము యేసు ప్రభులు ఎప్పుడైతే విశ్వాసము మనము ఎందుకు నడిపిస్తుందో, రెండోది ఆ విశ్వాసము మన పాపపు ఒప్పుకోలు, దేవుని దగ్గర దేవుని సన్నిధిలో మన పాపపు ఒప్పుకోలు మనం ఒప్పుకొని, పాప సంబంధమైన విషయంలో మనం ప్రార్థనలో దేవుని సన్నిధిలో ఒప్పుకొని మనం పాప క్షమాపణ పొందేలాగా చేస్తుంది. రెండవది రక్షణ, మనకి రక్షణ పొందే రక్షణ మనకి అవిశ్వాసం అనుగ్రహిస్తుంది. ఒకటి పాప క్షమాపణ అనుగ్రహిస్తుంది, మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. యేసు ప్రభు అని గురించి విన్నప్పుడు, ఆ విశ్వాసం మనలో కలిగినప్పుడు మన జీవితాన్ని ప్రభావితం, ఆ ప్రభావితము ఎక్కడికి నడిపిస్తుంది, యేసు ప్రభు సన్నిధిలో పాపము ఒప్పుకునేలా చేస్తుంది, ఆ పాపం ఒప్పుకొని క్షమాపణ పొందేలా చేస్తుంది. మూడవది
రక్షణ ఎఫెసులకు రాసిన పత్రిక 2:8 విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. రక్షణ మన రక్షణ మనము యేసు ప్రభు మనకు అనుగ్రహించిన ఆ ఉచితమైన రక్షణ, దేవుడు ఏర్పాటు చేసిన ఆ రక్షణ ఏర్పాటు, ఆ ఉచితమైన రక్షణ, ఆ అనుభవము లేకుంటే రక్షణ, ఆ నిత్య జీవముతో కూడిన రక్షణ మనకి ఉచితంగా మనం పొందడానికి ఈ విశ్వాసము మనకి దోహదపడుతుంది, సహాయం చేస్తుంది. మన జీవితము ఆ వ్యక్తిని యేసు ప్రభు వారు క్షమించాడు. తర్వాత తన హృదయ గాయాన్ని చూసి ఆ హృదయంలో ఉన్న పాపముతో పాపం అనే వ్యాధి చూసి కుమారుడాని పాపములు క్షమింపబడేవాడు, అతన్ని క్షమించాడు, అతని హృదయాన్ని బాగు చేశాడు, అతని హృదయాన్ని స్వస్థపరిచాడు, అతని యొక్క తలంపులను స్వస్థపరిచాడు, అతని మనసును స్వస్థపరిచాడు. తర్వాత నీ తన శరీరాన్ని స్వస్థపరిచాడు. నీవు లేచి నీ పరుపు ఎత్తుకొని నీవు లేచి నీవు నీ గురు ఇంటికి వెళ్ళమన్నాడు. మొట్టమొదట యేసు ఈ విశ్వాసము మనకి మనకు కావలసిన విశ్వాసము ఆత్మీయ సంబంధమైన విషయాల్లో మార్పులు జరగడానికి, ఈ శరీర సంబంధమైన విషయాల్లో మార్పు చేత ఆత్మీయ సంబంధమైన విషయాల్లోకి మారడానికి ఈ విశ్వాసములో మనకు కావాలని వెతకడం. శరీర సంబంధమైన విషయాల్లో ఆటోమేటిక్ అవి దానంతలా అవి జరుగుతాయి. ఎప్పుడైతే మన ఈ విశ్వాసము ద్వారా మన ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన విషయాల్లోంచి మనం ఆత్మీయ సంబంధమైన విషయాల్లోకి మనము మారుతూ ఉంటామో, ప్రభావితం చేయబడతామో, ఈ యొక్క విశ్వాసములో మనము ముందుకు ఇది మనల్ని నడిపిస్తుందో, ఆటోమేటిక్గా శరీర సంబంధమైన విషయాల్లో మార్పు మన జీవితంలో జరుగుతుంది. స్వస్థత దేవుడు తప్పకుండా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే ఆత్మీయ సంబంధం విషయాల్లో మనకి మన జీవితంలో మార్పు చెందుతూ ఉంటుందో, ఈ శరీర సంబంధమైన స్వస్థత దేవుడు మనకిస్తాడు. లేకపోతే ఇంకేదైనా విషయాల్లో మన జీవితంలో అవసరం ఉండొచ్చు, దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు తప్పకుండా దేవుడు జరిగిస్తాడు. ఈ లోక సంబంధమైన వారిని ఏమని దేవుడు అన్నాడు, మీకు ఏవి కావాలనో అవి నాకు తెలియనని దేవుడు అన్నాడు. అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి, బట్ అయితే విశ్వాసము ద్వారా నీవు చేయవలసినది, విశ్వాసము ద్వారా నీవు వెతకాల్సింది ఆత్మీయ సంబంధమైన విషయాలు, పరలోక సంబంధమైన విషయాలు, దేవుని గురించిన విషయాలు. అవి మన జీవితంలో ఎంత ఎక్కువగా ఉంటుంది ప్రేమను దేవుని బిడ్డ, ఈ సమయంలో నా జీవితము సరిపోవట్లేదు, నా జీవితంలో విషయాలు సరిపోవట్లేదు. 20 యేసు ప్రభునందు నేను విశ్వాసం ఉంచి 20 అయినప్పటికీ అనేక మార్లు నా జీవితంలో ఎక్కడో ఈ విశ్వాసములో నాకు ఎక్కడో కొదువుగా ఉన్నట్టు నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇది నా మటుకు నాకు అనిపించడం కాదు, కానీ దేవుడు ఆ తలంపును పరిశుద్ధాత్ముడు అది తెలియచేసినప్పుడు, అది మనలో నాలో లోపించినప్పుడు, అది నాలో లోపించినప్పుడు పరిశుద్ధాత్ముడు తెలియచేసినప్పుడు ఆ విషయాన్ని మనం గ్రహిస్తాం, తెలియజేస్తాం. ఈ సాయంకర్మం విశ్వాసములో మనం ఎక్కడన్నా లోపిస్తున్నాం. ఒక వ్యక్తి చాలా ఆశపడ్డాడు, యేసు ప్రభువారు ఆయన జనసమూహములతో నడుచుకుంటూ వస్తుండగా ఒక వ్యక్తి యేసు ప్రభువారి గురించి విన్నాడు, కానీ యేసు ప్రభువారిని చూడలేదు. యేసు ప్రభువారి గురించి ఆయన వినడం జరిగింది కానీ చూడలేదు. కానీ యేసు ప్రభువారి గురించి ఆయన్ని చూడాలని ఒక వ్యక్తి చాలా ఆశతో ఆ జన సమూహములో ఆ గుంపుల్లో ఆయన చిన్నవాడైనందున పుట్టివాడైనందున చూడలేక ఆయన త్వరగా ఒక చెట్టు ఎక్కాలని ఆశపడ్డాడు, మేడి చెట్టు. అదెవరో మనందరికి అర్థమే, మనకు తెలుసండి, జక్కయ్య. ఆయన పరుగున చెట్టు ఎక్కి యేసు ప్రభువారు ఆ ప్రాంతానికి ఆ చెట్టు
ఆ చెట్టు దగ్గర ఉండే స్థలానికి యేసు ప్రభువారు ఆ దగ్గరికి సమీపానికి వచ్చేసరికి నేను ఆ చెట్టు ఎక్కి యేసు ప్రభువారిని చూడాలి అని యేసు ప్రభు విషయంలో అతడు ఆశపడినప్పుడు లూకాసు వార్త 19:3-5 ఇవి ఈ విషయాన్ని మనం ఈ యొక్క విషయాన్ని మనం చూస్తామండి. లూకాసు వార్త 19:3-5 చూస్తే ఈ విషయం ఈ సన్నివేశం మనకు కనపడుతుంది. ఒక 5 నేను చదువుతున్నాను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. ఇదంతా కూడా కొద్ది సమయంలో, కొంత సమయంలో యేసు ఆయన చెట్టు ఎక్కిన సంగతి, ఆయన యేసు ప్రభు వారిని చూడాలని ఆశపడుతున్నాడని, యేసు ప్రభు గురించి ఆయన తెలుసుకోవాలని ఆశపడుతున్నాడని యేసు ప్రభు వారు అతను హృదయం ఎరిగిన వాడై ఆయన చెట్టు మీద ఉన్నాడని యేసు ప్రభు వారు చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది, నేను ఇంటికి రాగోరుచున్నాను అన్నప్పుడు, నీ ఇంటికి నేను రావాలని అనుకుంటున్నాను అన్నప్పుడు వెంటనే త్వరగా ఆ చెట్టు దిగి సంతోషముతో యేసు ప్రభుని తన హృదయంలోకి తన గృహంలోకి చేర్చుకున్నట్టుగా చూస్తున్నాడు. సంతోషముతో ఈ ఆశ, యేసు ప్రభు వారిని చూడాలని ఆశ మనకున్నదా? ఆనాడు ఆ ఆశతో యేసు ప్రభు వారిని నేను చూడాలి అన్న ఆశ, తన హృదయంలో ఉన్న ఆశ, యేసు ప్రభు వారిని చూడాలన్న ఆ విశ్వాసము, ఆ నమ్మిక, ఆ విశ్వాసము అతడు చెట్టు ఎక్కేలా చేసింది. యేసు ప్రభు అక్కడ ఆయన ఉన్నాడని యేసు ప్రభు వారు, ఎందుకంటే ప్రతి మానవుని హృదయంలోని ప్రతి తలంపును యేసు ప్రభు వారు తెలుసు. ఏ ప్రతి ఒక్క మానవుడు ఒక హృదయంలో ఉన్న ఆశ యేసు ప్రభు వారికి తెలుసు. ఈ సాయంకాలం ముందు నా హృదయంలో ఇక్కడ ఈ వాక్యం మనం వింటుండగా మనలో ఏ ఆశను ఉన్నదో యేసు ప్రభు వారికి తెలుసు. యేసు ప్రభు వారు చూస్తున్నారు. యేసు ప్రభు వారు అన్న వెంటనే ఆయన సంతోషంతో ఆయన్ని చేర్చుకున్నాడు. చేర్చుకోగానే ఆయన గృహానికి ఏమొచ్చింది తెలుసండి? రక్షణ వచ్చింది. ఆ వ్యక్తి ఆ క్షణమందే ఆ విశ్వాసము ద్వారా యేసు ప్రభు చెప్పిన మాటను బట్టి ఆ మాట విన్నప్పుడు, ఆ యేసు ప్రభు అంతా మాట్లాడిన మాటలు విన్నప్పుడు, విన్న వెంటనే సంతోషంతో దిగిపోయి సంతోషంతో యేసు ప్రభు వారిని తన గృహంలోకి ఆహ్వానించి తన హృదయంలో తన గృహంలోకి చేర్చుకున్న వెంటనే అతడు రక్షింపబడ్డాడు. అతను హృదయంలోకి యేసు ప్రభు వారు చేర్చుకున్న వెంటనే అతడు రక్షింపబడ్డాడు. విశ్వాసము చాలా బలమైందండి, చాలా శక్తి గలది. మన జీవితాన్ని ఎలాంటి వ్యక్తినైనా, ఎలాంటి జీవితాన్నైనా, ఎలాంటి పరిస్థితినైనా, ఎలాంటి సందర్భమునైనా తల్లకిందులు చేయగలిగేది విశ్వాసం. ఈ సాయంకాలం ముందు అలాంటి ఆశ, ఆ రోజున జక్కయ్యకున్న ఆశ యేసు ప్రభు వారిని చూడాలని, ఆ రోజున యేసు ప్రభు వారిని లిటరల్గా యేసు ప్రభు వారు ఒక మానవ రూపములో ఒక శరీరధారిగా ఉన్నప్పుడు చూడడానికి జక్కయ్య ఆశపడ్డారు. ఆ ఆశే అతన్ని రక్షించింది, అతని జీవితాన్ని మార్చేసింది. ఒక అన్యాయస్తుడుగా ఉన్న, లేదంటే అప్పటి వరకు తన జీవితం వేరుగా ఉంది, అప్పటి వరకు ఆయన పనులు వేరుగా ఉన్నాయి, అప్పటి వరకు అతడు చేసే కార్యాలు వేరుగా ఉన్నాయి, కానీ ఆ క్షణం ముందు, ఆ సమయం ముందు అతని జీవితాన్ని ప్రభావితం చేసింది ఆ మాటలు. యేసు ప్రభు వారి మాటలు అతన్ని మార్చింది. దేవుడు వెళ్ళారు యేసు లేఖనాలన్నీ, యేసు ప్రభు వారి గురించి సాక్ష్యం ఇస్తున్న ఈ లేఖనాల్లో అనేకమైన అద్భుతమైన సంగతులు, అనేకమైన అద్భుతమైన విషయాలు, ఆశ్చర్యకరమైన సంగతులు మనం చూడవచ్చు. ఈ వాక్యాన్ని
ఆ రోజున యేసు ప్రభు అతనితో మాట్లాడిన ఆ కొద్ది క్షణాలు, ఆ కొద్ది నిమిషాలు అతని జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. యేసు ప్రభు వారి గురించి ఎన్ని సంవత్సరాలుగా నీవు వింటున్నా, యేసు ప్రభు వారి గురించి ఎన్ని సంవత్సరాలు నీవు వాక్యం చేత మనం హెచ్చరింపబడ్డావు, బోధింపబడ్డావు యేసు ప్రభు వారి చేత, ఈ వాక్యం చేత ఇలాంటి ప్రభావితము, ఇలాంటి అనుభవము మన జీవితంలో జరుగుతూ ఉందా, చోటు చేసుకుంటుందా అనుదినం? ఎందుకంటే రక్షణ అనేది ఒక్కసారి జరిగిన ప్రక్రియ కదండి, ఇది అనుదినము, అనుదినము మన జీవితాంతము అనుదినము జరుగుతున్న ప్రక్రియ, జరగాల్సిన ప్రక్రియ. ఎందుకంటే ఈ రోజు నువ్వు రక్షణలో ఉండవచ్చు, రేపు రక్షణలో నుంచి మనం తప్పిపోయే అవకాశం ఉంది. ఎందుకు తెలుసా అండి? దావీదు మహారాజు అనుభవం మనకు తెలియచేస్తూ ఉన్నది. దావీదు మహారాజు అనుభవం, అందుకంట దావీదు మహారాజు 51వ కీర్తనలో యేసు ప్రభు అని వేడుకుంటూ మొరపెడుతూ, దేవా నా పాపములను క్షమించు, నాకు విముఖుడవు కమ్ము, నేను నీకు విరోధంగా నేను ప్రవర్తించేశాను, విరోధం చేసి ఉన్నాను అని అంటున్నాడు. ఇదిగో నీ సన్నిధి నుండి నన్ను తోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా ఇద్దరు నుండి తీసివేయకము, రక్షణ ఆనందము మరలా నాకు దయచేయము. అంటే ఆ సమయంలో అతడు రక్షణ ఆనందము కోల్పోయి ఉన్నాడు. ఆ అనుభవము యేసు ప్రభువుతో ఉన్న సాహవాసము, సంబంధము, ఆ సంతోషము, ఆ సమాధానము, ఆ రక్షణ అనుభవము, ఆ జీవితము ఆ రోజున అతనికి లేదు. ఆ దినము అతను కోల్పోయాడు. కనుక నాకు మళ్ళీ నాకు రక్షణ ఆనందము అనుభవం మనకు దయచేయమంటున్నాడు. సమ్మతి గల మనసు నాకు అనుగ్రహించి నన్ను దృఢపరచు, నేను మళ్ళీ నిలబెట్టుకున్నాను. ఈ రక్షణ అనుభవం అనుదినము మనం చూసుకోవాల్సింది. ఇట్స్ అ డైలీ ప్రాసెస్, నాట్ వన్ డే ఆర్ వన్ టైం ఈవెంట్. ఇట్స్ అ డైలీ ఈవెంట్, డైలీ ప్రాసెస్, నాట్ వన్ డే ప్రాసెస్ అని రక్షణ అనే అనుదినం. అందుకే యేసు ప్రభు వారు అన్నారని జయించువాని ప్రకటన 3, జయించువాని పేరు జీవ గ్రంథము నుండి నేను తుడిచిపెట్టను అన్నాడు. అంటే దేర్ అక్కడ అంటే తుడిచిపెట్టే అవకాశం కూడా ఉందని మనకు తెలుస్తుంది. తుడిచిపెట్టే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది. ఎవరైతే జయిస్తారో వారి పేరు జీవ గ్రంథం తుడిచిపెట్టను అన్నాడు. అంటే మన జీవితంలో అనుదినము మనం జయించాలి. అనుదినము ఈ యొక్క విశ్వాసముడో ఎదుగుతూ, ఈ విశ్వాసములో జీవిస్తూ, ఈ యొక్క రక్షణలో మనము నిలకడగా నిలబడి ఉండాలి. ఒకసారి దేవుడికి వాక్యంలోకి మనం కొన్ని వచనాలు మనం వెళ్దాం. ఒకటి, మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది మన పాపము నుండి మనం క్షమింపబడ్డానికి పాపపు ఒప్పుకోలు. ఈ విశ్వాస సంబంధమైన ఈ పాపపు ఒప్పుకోలు ప్రార్థనలో మన క్షమాపణ పొందేలా చేస్తుంది. మూడవది, మనల్ని మనకు రక్షణ అనుభవాన్ని అనుగ్రహిస్తుంది. యేసు ప్రభుతో సమాధానం, యేసు ప్రభు అనుగ్రహించిన రక్షణ అనుభవాన్ని మనం కలిగి ఉండేలా చేస్తుంది. అక్కడికి నడిపిస్తుంది విశ్వాసం. ఇంకొక విషయాన్ని ఇంకోటి, విశ్వాసము శరీర సంబంధమైన విషయాలు. అంటే ఈ లోకములో మన జీవితంలో స్వస్థతే కావచ్చు, లేదంటే ఏదైనా అవసరమే కావచ్చు, లేదంటే మనం ఎన్నో విషయాల్లో ప్రార్థన చేస్తాం, అవన్నీ మన జీవితంలో జరగడానికి ఆ విశ్వాసము, ఈ లోక సంబంధమైన విషయాలు. ఎప్పుడు ఆత్మీయ సంబంధమైన విషయాలు మన జీవితములో చోటు చేసుకున్నప్పుడు, ఆత్మీయ సంబంధమైన విషయాలు జరుగుతున్నప్పుడు, వాటి వెంత ఈ లోకంలో శరీర సంబంధంగా మనకు కావలసిన విషయాలు మన జీవితంలో అవి జరుగుతూ ఉంటాయి, మారుతూ ఉంటాయి, చోటు చేసుకుంటూ ఉంటాయి. ఒకసారి మనము రోమీలకు రాసిన పత్రిక, మళ్ళీ రోమీలకు రాసిన పత్రిక మళ్ళీ అక్కడ కొద్దాం దయచేసి. రోమా
పద్నాలుగు పదో అధ్యాయం పద్నాలుగో వచనం దయచేసి ఇక్కడ జ్ఞాపకం దయచేసి మీరు చూడవలసిందిగా కోరుతున్నాను. రోమ 10:14 వచనం, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వాణి ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు. ఓకే, ఇక్కడ మనకి రెండు విషయాలు మనం చూస్తున్నాం. ఒకటి, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు. మనము ప్రార్థన మనము ప్రార్థన చేయడానికి కావాల్సింది ఏంటని తెలుసా అండి? మొట్టమొదటిగా విశ్వాసం. ఎందుకంటే మనం ఎప్పుడైతే మనం ఎవరై మనం ఏదన్నా విషయాన్ని మన దేవుని యందు విశ్వాసము లేకపోయినట్లయితే మనం అసలు ప్రార్థన అనేది మనం మన జీవితంలో ఉండదండి. మన ప్రార్థన అందుకే విశ్వసింపని వానికి వారు ఎలా ప్రార్థిస్తారంటాడు, ఎలా ప్రార్థన వారు ఎట్లు చేయదు. అలాగే వినని వాణి విషయంలో వారు ఎట్లా ఏ విధంగా వారు వినని వాణిని ఎట్లు విశ్వసించుదురు. అందుకే మనం వినాలంటే మనము విశ్వసించాలంటే మొట్టమొదటి జరగాల్సింది ఏంటంటే వినాలి. మనం ఎవరి గురించి? క్రీస్తుని గురించి, దేవుని గురించి, యేసుప్రభువారి గురించి. ఆయన యేసుప్రభువారి గురించిన యేసుప్రభువారి గురించి ఏం వింటాం మనము, ఎంత వింటాము, మనం ఏం వినాలి, ఎప్పుడు వినాలి, ఏం వింటాం, ఎంత వింటాం. ప్రతి సమయం ముందు యేసుప్రభువారి గురించి అనేకమైన విషయాలు, ప్రతి విషయాలు అనేకమైన విషయాలు నేను వినడానికి మన జీవితాన్ని సరిపోదు. ఎంతకాలము? జీవితకాలము. యేసుప్రభువారి గురించి వినడానికి ఎప్పుడు? ప్రతి సమయంలో, ప్రతి అనేకమైన విషయాలు అనేకమైన ఉన్నాయి. బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది, యోహాను రాసిన 21వ అధ్యాయంలో చివరి భాగము లాస్ట్ వన్లో యేసు చేసిన కార్యములు, యేసుప్రభువారు చేసిన కార్యములు అనేకములు కలవు, అవి రాయుటకు భూలోకమైనను చాలదంటాడు. అంటే అనేకమని ఉన్నాయి బైబిల్ గ్రంథములు. ఈ అనేకమని ఎప్పుడు? మన జీవితాంతం కూడా సరిపోదండి. మనం వినని వానికి వినప్పుడు మన విశ్వాసము ఎలా కలుగుతుంది? విశ్వాసము లేనప్పుడు, విశ్వాసము లేని వారికి మనం ఏ విధంగా ప్రార్థన చేస్తాం అనేసి అక్కడ క్వశ్చన్ ఉంది. కనుక నీవు ఎప్పుడైతే నీ ప్రార్థనలో విశ్వాసపడు, అది ఏ ప్రార్థన, అది ఏదైనా ఉండొచ్చును, పాపపు ఒప్పుకోలై ఉండొచ్చును, ఏదైనా అవసరమైనా ఉండొచ్చును, నీ జీవితంలో ప్రతి విషయము విశ్వాసముతో ముడిపడి ఉంది. ప్రేమైన సహోదరులారా, ప్రేమైన సహోదరి, ఇంకొక విషయాన్ని కూడా దయచేసి చూద్దాం. ఇంకొక విషయాన్ని కూడా మనం చూద్దాం, 9వ వచనం నుంచి దయచేసి చూద్దాం. అదే రోమిలకు రాసిన పత్రిక 10:9-11 అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయనను లేపేనని, అనగా దేవుడు అంటే తండ్రి మృతుల్లో నుండి యేసు ప్రభువారు ఆయన్ని లేపేనని నీ హృదయములో హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఒకటి, నోటితో ఒప్పుకోవాలి. ఏం ఒప్పుకోవాలి నోటితో? ఆయన ప్రభు అని. ఏం ఒప్పుకోవాలి దానికి ముందు? పాపపు ఒప్పుకోలు. యోహాను రాసిన 1:9 1:9 మనము మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక ఆయన మన ప్రతి పాపం మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఏమొప్పుకోవాలని? మన పాపములను ఒప్పుకోవాలి.
అతిక్రమములు దాచిపెట్టువాడు. సామెతలు 28:13 వచనం, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనిక్రము ఉందను. మొట్టమొదటిసారి మనం ఏం చేయాలి, నోటితో ఏం చేయాలి, పాపములు ఒప్పుకోవాలి, హృదయపూర్వకంగా ఒప్పుకోవాలి రక్షింపబడ్డానికి, క్షమింపబడ్డానికి. అటు తర్వాత ఏంటంటే హృదయములో విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఎడయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. అది ఏమనగా, ఆయన ఎందు విశ్వసించు వాడెవరును సిగ్గుపడరని లేఖనము చెప్పుచున్నది. మనం యేసు ప్రభు ఆయన ఏ సమయంలో ఏ పరిస్థితుల్లో ఎవరి ముందైనా ఎక్కడ ఎవరు ఎప్పుడైతే మనం యేసు ప్రభువుని గురించి మనం ఒప్పుకోవడానికి సిగ్గుపడతామో, యేసు ప్రభువుని గురించి మనం వినడానికి సిగ్గుపడతామో, యేసు ప్రభువుని గురించి కార్యాలను చేయడానికి సిగ్గుపడతామో, పరలోకమందున్న దేవుని ఎదుట తండ్రి ఎదుట యేసు ప్రభువు మనల్ని గురించి ఆ దినమందు సిగ్గుపడతారనేసి యేసు ప్రభువు తెలియజేస్తున్నాడు. ప్రేమ దేవుడు మన జీవితంలో మనం అంటున్నాడు ఆయన్ని, ఆ యేసు ప్రభు వారిని గురించి మనం ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో, ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో మనం రక్షింపబడతాం. యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచి వాడు, ఆయన ఎందు విశ్వాసం ఉంచు వాడు ఎవరైనా సరే, ఎవరైనా సరే వారు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా వారు సిగ్గుపడరని, తల ఉంచుకోరని, తక్కువ చేయబడరని దేవుని యొక్క వాక్యము లేఖనము తెలియజేస్తున్నారు. మనం ఈ లోకంలో చాలా విషయాలు మనం సిగ్గుపడతాం తెలుసండి, మనం చాలా విషయాలు ఈ లోకంలో సిగ్గుపడతాం. ఎందుకు తెలుసండి, ఇది మనలో ఉండదు కాబట్టి మనం కొన్నిసార్లు అనేకమైన విషయాల్లో మనం సిగ్గుపడవలసిన పరిస్థితులు మనం ఎదుర్కొంటాం. కానీ యేసు ప్రభులో నీవు ఈ విశ్వాసంలో ఎదుగుతున్నట్లయితే, యోహాన్ రాసిన 2వ పత్రిక ప్రారంభంలో 2వ వచనంలో అంటున్నాడు, యోహాను భక్తుడైన శిష్యుడైన యోహాన్ రాసిన 2వ పత్రిక 2వ పత్రికలో 1వ వచనం 2వ వచనంలో, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములో నువ్వు సౌఖ్యముగా ఉండవలేనని నేను ప్రార్థించున్నాను. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అనగా నీవు నీ యొక్క విశ్వాసము, నీ జీవితము, అంటే యేసు ప్రభులో నీ జీవితం ఆత్మగా ఆత్మీయ సంబంధమైన జీవితంలో నువ్వు ఎదుగుతున్న ప్రకారం, వర్ధిల్లుతున్న ప్రకారం నీవు అన్ని విషయాల్లో నువ్వు సౌఖ్యముగా బాగా ఉంటావనేసి దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనం ఈ లోకంలో బాగుండడానికి కాదండి మనం చూసుకోవాల్సిందే, ఈ లోకంలో బాగుండడానికి కాదు మనం ప్రయాసపడాల్సిందే, మన ఆత్మీయ సంబంధమైన జీవితములో యేసు ప్రభులో మనం విశ్వాసములో మనం ఎదుగుచున్నాము, ఆ విశ్వాసములో మన క్రైస్తవ జీవితము అనుదినము విశ్వాసము సంబంధము అయిన జీవితము విజయవంతంగా కొనసాగుతుందా లేదా, ఈ విశ్వాసము క్రైస్తవ జీవితం విశ్వాసములో విజయవంతంగా ఉందా లేదా మనం చూడాల్సిందే. ఇందులో విజయవంతంగా ముందుకు వెళ్తుందా లేదా, అందులో మనం వర్ధిల్లుచున్నామా లేదా, అప్పుడు అన్ని విషయంలోనూ సౌఖ్యంగా ఉంటాం. మన ఈ లోక సౌఖ్యాలు ఎన్నో మన జీవితంలో ఉన్నాయి, ఈ లోక సౌఖ్యాలు ఎన్నో మనం కోరుకుంటున్నాం, ఈ లోక సౌఖ్యాలు ఎన్నో ఆశపడుతూ ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో ఒకప్పుడు జక్కయ్య ఉన్నాడు, కానీ ఎప్పుడైతే యేసు ప్రభుని గురించి ఆయన విన్నాడో సంతోషం అతని హృదయంలో పొంగింది యేసు ప్రభు. కానీ మన జీవితంలో అనేక సార్లు ఉంటున్నాం, అనేక సార్లు వారం వింటున్నాం, వారంలో ఎన్నోసార్లు వింటున్నాం, కానీ మా హృదయం ఉప్పొంగుతుందా? యేసు ప్రభు విషయంలో సంతోషిస్తున్నామా? యేసు ప్రభు మనం చేస్తున్న విషయాల్లో మనము సంతోషంగా ఉంటున్నామా? యేసు ప్రభు వారు మన జీవితానికిలో చేస్తున్న కార్యాల విషయంలో ఏదో ఒకటి రెండు జరగకపోతే ఒకసారి మనం ప్రార్థన చేసినప్పుడు దయచేసి విశ్వాసము ఇందులో ఒకటి విశ్వసింపని వానికి మనం ప్రార్థన చే విశ్వాసంతో ప్రార్థనలో విశ్వాసం లేనప్పుడు ప్రార్థన మనం చేయలేము, అది బలంగా ఉండదు. ఓకే, మనం ప్రార్థన చేసినప్పుడు 3 విషయాలు 3 రకాలుగా
మూడు విషయాలు జరుగుతాయండి. మనం ప్రార్థన చేసినప్పుడు మూడు రకాలుగా దేవుడు సమాధానం ఇస్తాడు. నంబర్ వన్, జ్ఞాపకం ఉంచుకోవాలి. నంబర్ వన్, మనం ప్రార్థన చేసినప్పుడు యేసుప్రభు వారు మన ప్రార్థన విని దేవుడు యేసుప్రభు నామంలో మన తండ్రికి మనం ప్రార్థన చేసినప్పుడు యేసుప్రభు అన్నాడు, నా పేరటని నా పేరున యేసుప్రభును నామంలో మనం ఏది మన దేవుని తండ్రిని వేడుకున్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు అది చేస్తాననేసి వాగ్దానం చేశాడు. అయితే కొన్నిసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనలకి ఏదైనా విషయాలు అది ఏదైనా ఉండొచ్చు, యేసుప్రభు వారు మనకి వెంటనే జవాబు ఇస్తారండి. మన ప్రార్థనకి వెంటనే మనం ఏదన్నా ప్రార్థన చేసినప్పుడు అది వెంటనే జరుగుద్ది, అప్పుడు మనం చాలా సంతోషిస్తాం. ఇది దేవుడు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన ఇచ్చే మూడు రకాలుగా సమాధానం ఇస్తాడు. ఇది ఒక రకమైన సమాధానం, లేదా ఒక రకమైన జవాబు, లేదా ఒక రకమైన స్పందన, లేదంటే దేవుడు చేసే ఆయన విధానం. ఒకటి, వెంటనే ఎస్ అంటాడు మన ప్రార్థనకి. వెంటనే ఎస్ అంటాడు అంటే మనం చేసిన ప్రార్థనకి వెంటనే దేవుడు స్పందిస్తాడు. వెంటనే మనం అడిగిన దాన్ని, లేదు ప్రార్థించిన దాన్ని దేవుడు చేస్తాడు. రెండవది అంటే వెంటనే చేశాడంటే మనకు వెంటనే త్వరగా చేశాడని కాదండి, అది మనకి అప్పుడు వెంటనే అవసరమైతే, తక్షణమే అవసరమైతే అది వెంటనే దేవుడు చేస్తాడు. అది ఆయన ప్రకారం, ఆయన సమయాన్ని బట్టి. రెండవది, కొంచెం సమయం ఆగమంటాడు దేవుడు, కొంత సమయం తీసుకుంటాడు. అది కొన్నిసార్లు 6 నెలలు అవ్వచ్చు, కొన్ని 2 నెలలు అవ్వచ్చు, సంవత్సరం అవ్వచ్చు, సంవత్సరాలు అవ్వచ్చు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు కూడా అవ్వచ్చు. అదే ప్రార్థన గురించి మనం ప్రార్థన చేస్తుండొచ్చు. హి విల్ సే హోల్డ్ ఆన్, వెయిట్. ఎప్పుడో సమాధానం ఇస్తాడు, కొంచెం చాలా సమయం తీసుకొని. ఇది రెండవ విధమైన దేవుడి యొక్క సమాధానం మన ప్రార్థన గురించి. వెంటనే చేయడం, ఎందుకంటే మనము అది ఏ అది వెంటనే జరిగిందంటే మనకి వెంటనే అవసరమని దేవుడికి తెలిస్తే, దేవుడికి తెలుసు కాబట్టి ఇది వెంటనే ఇది అవసరమని దేవుడు అనుకున్నప్పుడు అది వెంటనే చేస్తాడు. ఇది ఇప్పుడే వెంటనే అవసరం లేదు అని దేవుడు అన్నయించినప్పుడు హీ విల్ డూ అకార్డింగ్ టు హీస్ టైం, వేచి ఉండమంటాడు. ఇది రెండవ రకంగా, కొద్దిసార్లు చాలా సమయం పడుతుంది, ఎప్పుడో జరుగుద్ది. అది నేను నా జీవితంలో ఎక్స్పీరియన్స్ అయ్యాను. 8 సంవత్సరాల తర్వాత 7వ సంవత్సరానికి 6 సంవత్సరాల వరకు నేను ప్రార్థన చేశాను. 8 సంవత్సరాల తర్వాత నేను మొరపెట్టింది ఎప్పుడో 8 సంవత్సరాల తర్వాత జరిగింది. తర్వాత నేను వదిలేసాను, దాని గురించి మర్చిపోయాను కూడా. బట్ ఆఫ్టర్ 8 ఇయర్స్ అప్పుడు చేసిన ప్రార్థనకి దేవుడు జవాబు ఇచ్చాడు. దేవుడు చేశాడు, నేను అడిగింది దేవుడు చేశాడు ఆఫ్టర్ 8 ఇయర్స్. ఇంకొకటి ఉంటుంది, ఇంకొక సమాధానం, హి విల్ సే నో. ఇంకా ఆ ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వడు. అంటే అది మనకి దేవుడు చిత్తం కాకపోయినట్టయితే మన జీవితంలో, అది దానివల్ల మనకు మంచి అది కాకపోయినట్లయితే, అది మనకు అవసరం లేకపోయినట్లయితే, దానివల్ల మనకు ఉపయోగం లేకపోయినట్లయితే, అది మనకు అది మనకు మంచి అని మనం అనుకోవచ్చు, కానీ దేవుని ఉద్దేశంలో అది మనకి మంచి కాకపోయినట్లయితే హీ విల్ నెవర్ రెస్పాండ్ ఫర్ దట్ ప్రేయర్. ఆ ప్రార్థన విషయంలో దేవుడు జవాబు ఇవ్వడు. ఇది మూడవ రకమైన, హీ విల్ మేక్ అస్ టు అండర్స్టాండ్ ఇట్ ఈస్ నాట్ ద గాడ్స్ విల్ అని. అయితే మన జీవితంలో కొన్నిసార్లు మనము ప్రార్థన చేయనప్పుడు ఈ మూడు విషయాలపైన మనం గుర్తించుకోవాలి. మనం కొన్నిసార్లు ఏదన్నా మన జీవితంలో మనం ప్రార్థన చేసినప్పుడు వెంటనే దేవుడు స్పందించినప్పుడు జరిగినప్పుడు మన విశ్వాసము ఎక్కడ ఏ విధంగా నిలుస్తుంది, నీ ఆ టైంలో నీ ఆలోచన విశ్వాసపూర్వకంగా నీ ఆలోచన దేవుని విషయం ఎలా ఉంటున్నాయి, నీ మాటలు ఎలా ఉంటున్నాయి, మన నమ్మిక ఎలా ఉంది, మన క్రియలు ఎలా ఉంటున్నాయి. జక్కయ్య ఆశపడ్డాడు తన జీవితం మార్చిపడి యేసుప్రభువారు, ఇంకొక వ్యక్తి ఉందని యేసుప్రభువారు ఇదే ఆశతో ఇంకొక వ్యక్తి యేసుప్రభువారిని నేను చూడాలి అన్న మాట ఇంకో వ్యక్తి తెలియజేశాడు. చూద్దాండి అది ఎవరు, అది చూద్దాం. దావీదు కీర్తనలోకి వెళ్దాం. కీర్తనలు 17వ అధ్యాయం, దయచేసి కీర్తనలు
పదిహేడో అధ్యాయము చివరి లాస్ట్ 15వ వాక్యం వచనం. నేనైతే నీతి గలవాడనై నీ ముఖదర్శనము చేసేదను. నేను మేలుకొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును. దావీదు మహారాజు కూడా ఒక ఆశ ఉందని, యేసు ప్రభు వారిని చూడాలని. అది ఎప్పుడు ఎప్పుడు తెలుసండి? నేను మేలుకొన్నప్పుడు, అనగా యేసు ప్రభు వారు ఆయన అయ్యా నువ్వు రెండోసారి వచ్చినప్పుడు, యేసు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు, నేను మేలుకొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను నేను తీర్చుకుంటాననేసి దావీదు మహారాజు అంటున్నాడు. ఆ దావీదు జక్కయ్యకు ఒక ఆశ ఉంది. ఆశ ఏంటంటే ఆ రోజున యేసుప్రభు వారు శరీరధారి లోకంలో ఉన్నప్పుడు యేసుప్రభు వారిని చూడాలని ఆశపడ్డాడు. దావీదు మహారాజు పరలోక సంబంధమైన ఆశ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. పరలోక సంబంధమైన ఆశను గురించి, నీ స్వరూప దర్శనముతో నేను మేలుకున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకోవాలనుంది, నేను చూడాలని ఉంది అని దావీదు మహారాజు యేసు ప్రభు వారి గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఇది నా విశ్వాసం అని దావీదు మహారాజు వ్యక్తపరుస్తున్నాడు, తెలియజేస్తున్నాడు. మన క్రైస్తవ జీవితము, మన క్రైస్తవ విశ్వాసం ప్రేమని దేవుని బిడ్డలారా, ఎందుకు మన క్రైస్తవ జీవితాన్ని, ఈ విశ్వాస సంబంధమైన క్రైస్తవ జీవితాన్ని ఎందుకు మనం జీవిస్తూ ఉన్నాం? దయచేసి ఆలోచించండి, ఎందుకు మనం జీవిస్తూ ఉన్నాం? ఈ క్రైస్తవ జీవితం అసలు ఎందుకని, ఈ విశ్వాసములో మనము, ఈ విశ్వాస సంబంధమైన క్రైస్తవ జీవితం ఎందుకు ఎందుకు జీవిస్తున్నాం? నా మటుకు నేను విశ్వసిస్తుంది, ఆ రోజు నా అన్నాడు దావీదు మహారాజు ఏ విశ్వాసముతో ఈ మాటలు పలికి ఉన్నాడో ఆ విశ్వాసమే, ఆ మాటలే మనం జీవించాల్సిన క్రైస్తవ జీవితం. ఒక విశ్వాసంతో జీవించాల్సిన క్రైస్తవ జీవితం ఒక విధానం. ఒక రోజున, ఒకనాడు యేసు ప్రభువారిని మనం చూడాలని, యేసు ప్రభువారిని మనం కలుసుకోవాలని, యేసు ప్రభుతో మనము ఉండాలని. ఇదే ఇందుకే కదా మన క్రైస్తవ జీవితం ఒక ఈ యొక్క జీవిత విధానం, ఈ యొక్క అనుభవం, రక్షణ అనుభవం. ఎందుకు దావీదు మహారాజు అది కోల్పోయిన వెంటనే నెమ్మది లేక సంతోషం లేక దేవాని సన్నిధి నాకు దూరం చేయకు, నీ పరిశుద్ధాత్మను నా నుండి పోనివద్దు, మళ్ళీ నాకు రక్షణ ఆనందమును నాకు అనుగ్రహించుము, మళ్ళీ తిరిగి నాకు సమ్మతి గల మనసును దయచి నన్ను దృఢపరచుము అనేసి ప్రార్థన చేస్తున్నాడు దావీదు మహారాజు. యేసు ప్రభు ఈ యొక్క విశ్వాసము, ఈ యొక్క గురి, లేకపోతే జీవిత విధానము, ఈ విజయవంతమైన జీవిత విధానం గల ఏకైక కారణము ఈ లోకమైన విషయాల కొరకు కాదండి. ఈ లోకమైన విషయాల కొరకు అయితే అది అవసరం లేదు, కానీ ఈ విశ్వాసము గురించి మాట్లాడుచున్నది ఇంకొక జీవిత విధానం కొరకు. ఇంకొక విషయాన్ని కూడా దయచేసి చదువు. ఒకవేళ మనలో విశ్వాసం ఉన్నట్లయితే ఏమంటున్నాడో చూద్దామండి. ఒకవేళ ఆ విశ్వాసం ఉన్నట్లయితే మనలో, ఒకవేళ మనలో ఎవరికైనా బలమైన విశ్వాసం ఉన్నదేమో, నేను విశ్వాసంలో గొప్పగా ఉన్నాను, అతి ఉన్నతంగా ఉన్నాను ఉన్నదేమో, ఒకవేళ ఉంటే మంచిది. దేవుడు అంటున్నాడు ఇక్కడ మంచిది, చూద్దామండి. 11 రోమీలోకి రాసిన పత్రిక 11:20 మంచిది, వారు విని విశ్వాసమును బట్టి విడిచి వేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు, గర్వింపక భయపడుము. ఒకవేళ నీ విశ్వాసంలో గొప్పవాడిగా ఉన్నట్లయితే మనలో ఎవరన్నా ఏమంటాడంటే, నీవు ఆ విశ్వాసములో నిలిచి ఉన్నందుకు మనం గర్వించొద్దు అంటాడు. అచ్చయపడకము, భయపడుము. ఎందుకు? ఆ విశ్వాసము నీలో కార్య సిద్ధి చేసిన వానికి నీవు భయపడుము.
అది ఆ విశ్వాసం నిన్ను బట్టి కాదు, యేసు ప్రభువాన్ని బట్టి. ఆ విశ్వాసం కలిగించిన వాడు యేసు ప్రభువారు. విశ్వాసములో కర్త ఎవరండి? విశ్వాసములకు కర్తయ్యో దాన్ని కొనసాగించు అనే యేసు వైపు నుంచి చూసి నేను పరిగెత్తున్నాను. అపొస్తలుడు పౌలు మాట్లాడుతా, గురి యొద్దకు నేను పరిగెత్తున్నాను. ఏంటి ఆ గురి? యేసు ప్రభువారు. ఆ విశ్వాసములకు కర్త ఆయన, దాన్ని కొనసాగించువాడు ఆయన, కొనసాగించువాడు అన్న యేసు వైపు చూచు ఆ గురి యొద్దకు నేను పరిగెత్తున్నాను. దట్ షుడ్ బి అవర్ ఫెయిత్. మన విశ్వాసము అది ఆ విధంగా ఉండవలసి ఉన్నది. ఒకవేళ మనలో విశ్వాసం గొప్పవారుగా ఉన్నట్లయితే అంటున్నాడు మంచిది అంటున్నాడు, కానీ ఆ విశ్వాసము ఎవరి వలన కలిగింది? యేసు ప్రభు వారు గురించి. ఆనాడు ఆ జక్కయ్య ఆశపడ్డాడు ఆయన చూడాలని, కానీ ఆయన మాట్లాడినప్పుడు ఆయనలో విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసం అయితే ఆ జీవితాన్ని ప్రభావితం చేసింది. దేవుని సన్నిధిలోకి ఆయన తల ఉంచుకునేలాగలడు, తగ్గింపబడేలా చేసింది. ఆ విశ్వాసము అతను సంతోషముతో నింపింది. ఆ విశ్వాసం అతన్ని రక్షించింది, అతని జీవితాన్ని సంపూర్ణంగా మార్చిపేసింది. ప్రేమ దేవుని వెళ్ళారు. ఒకవేళ మనం విశ్వాసములో ఎదుగుచున్నట్లయితే, ఆ ఎదుగుతున్నప్పటికి మనము ఒకరి మనలో ఒకవేళ కొంతమంది ఎవరన్నా తక్కువగా ఉండొచ్చు, విశ్వాసం బలహీనంగా ఉండవచ్చు. బలహీనంగా ఉన్నప్పుడు ఆ బలహీనంగా ఉన్న విశ్వాసం మనం ఒకవేళ మనలో ఎవరైనా బలంగా ఉండవచ్చు, గొప్పవారుగా ఉండవచ్చు, కానీ బలహీనంగా ఉన్నవారిని చూసి విశ్వాసములో వారిని మనము చూడక, చూపించక, చేయి చూపించక, వారిని మనము బలహీనంగా ఉన్నవారిని చూసి ఆనందం చేయక, వారిని బలపరచుటకు నువ్వు సహాయకుడుగా ఉండు, లేదంటే ప్రార్థన చేయవాడుగా ఉండు. వారి కొరకు వారి విశ్వాసంలో బలపడేలాగా నీవు చేయగలిగిన సహాయం ఉంటే మనం దేవుణ్ణి వాక్యం చేత మనం నీవు పనిచేయాలి. అంతేగాని మనము ఒక వ్యక్తి ప్రార్థన చేయడానికి వెళ్ళి సుంకరి ప్రార్థన, లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఈ యొక్క విషయాలు ఉన్నాయి. మనం 10వ వచనం చూడొచ్చు. సుంకరి అలాగే పరిసయ్యుడు ప్రార్థన చేయడానికి దేవాలయం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఒక వ్యక్తి ఈ యొక్క పరిసయ్యుడు అతని ప్రార్థనలో అతని విశ్వాసములో ఏ విధంగా ఉన్నాడో, యేసు ప్రభునందు అతని విశ్వాస సంబంధమైన జీవితం ఏ విధంగా ఉన్నదో యేసు ప్రభుకు తెలియచేస్తూ, ఆ ప్రార్థనలో యేసు ప్రభుకు తెలియచేస్తూ, యేసు ప్రభుతో సంభాషిస్తూ దేవునితో మాట్లాడచ్చు. దేవా, నేను దశంభాగం ఇస్తున్నాను, నేను ఉపవాసం ఉంటున్నాను, నేను ఈ కార్యక్రమాలు చేస్తున్నాను, నేను ఇదిగో ఈ సుంకర్లా ఉండనందుకు నీకు వందనాలు అని దేవునికి చెల్లిస్తున్నాడు. గర్విస్తున్నాడు, అతను గొప్పవాడిగా భావిస్తున్నాడు. అయితే ఆ పక్కన ఉన్న సుంకరి ఆకాశమందు ఉన్నాడు దేవుడు ప్రభు, అతని వైపు చూడడానికి నాకు అర్హత లేదు, ధైర్యము లేదని తల ఉంచుకొని, దేవా పాపినైనా నన్ను క్షమించమని ఒప్పుకోలుతో విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడు. అతను ప్రార్థించినట్టుగా ఈ ఉపమానం యేసు ప్రభు వారు తెలియజేశారు, ఈ విషయాన్ని తెలియజేశారు. అప్పుడు దేవుడు ఆ సుంకరి ప్రార్థన అంగీకరించాడు. ఆ సుంకరి ప్రార్థన, ఆ సుంకరిని దేవుడు చూశాడు, సుంకరి పైన దేవుడు దృష్టి ఉంచాడు, లక్ష్య పెట్టాడు, ఆయన ప్రార్థన విన్నాడు, అతను క్షమించాడు, అతని రక్షించాడు. విశ్వాసములో మనం గొప్పగా ఉన్నట్లయితే గర్వించొద్దు అంటున్నాడు. మంచిది ఉంటే అయితే ఏమంటున్నాడంటే అది భయపడమంటున్నాడు. ఆ పరిస్థితి నీలో కలుగు చేసిన వానికి భయపడమంటున్నాడు దేవుడికి, నువ్వు భయపడి ఉండమంటున్నాడు. ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. చివరిగా మన దగ్గరికి వచ్చాము. అపొస్తలుడు పౌలు మాట్లాడుతున్న మాటలు ఏంటి తెలుసు అండి? ఆ విశ్వాసాన్ని బట్టి అతడు మాట్లాడుతున్న మాటలు, దానికి ముందు ఇంకో మాటలు చూద్దాం. మన జీవితంలో ఏదైనా ప్రశ్నలు ఉన్నట్లయితే దయచేసి ఈ వాక్యానికి జ్ఞాపకం ఉంచుకోండి. మన జీవితంలో తోమా లాంటి ప్రశ్నలు మన జీవితంలో ఎప్పుడన్నా చోటు చేసుకుంటున్నాయా? మేబీ యేసు ప్రభునందు ఆయన రక్షకుడుగా విశ్వసించడానికి మనలో ఆ సందేహం లేకపోవచ్చు,
కానీ ఏదైనా సందర్భంలో ఏదైనా పరిస్థితిలో ఏదైనా విషయాలు మన జీవితంలో జరిగినప్పుడు ఏదైనా జరగనప్పుడు ప్రార్థన చేసినప్పుడు లేదంటే జరగకూడనివి మనం అనుకోనివి జరిగినప్పుడు ఎదుర్కొన్నప్పుడు ఏదైనా పరిస్థితులు శ్రమలు కష్టాలు బాధ ఇబ్బందులు రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ అధ్యాయము 20వ వచనం అవును కాని ఓ మనుషుడా దేవునికి ఎదురు చెప్పుటకు నీవు ఎవడవు నన్నెందుకు ఇలాగు చేసితివని రూపింపబడినది రూపించు వానితో చెప్పునా ప్రశ్న రూపింపబడినది రూపించు వానితో చెప్పునా మాట్లాడగలదా ప్రశ్నించగలదా అంటున్నాడు మనుషుడా దేవునికి అంటే ఎదురు చెప్పడానికి అంటే ఎదురు ఆడడానికి అంటే సందేహంతో మాట్లాడడానికి అంటే ఆ తలంపులతోను కలిగి ఉండడానికి మనం ఎట్టి వారు అంటున్నాడు మన పరిస్థితి మన జీవితము ఎంత దయచేసి ఈ యొక్క విశ్వాసములో అపోస్తలు పౌలు దీని గురించి మాట్లాడుతూ అసలు విశ్వాసము గురించి హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు ఒకసారి చూద్దాం హెబ్రీ 11వ అధ్యాయం 1వ వచనం స్టార్టింగ్ ప్రారంభ వచనం హెబ్రీ 11 అసలు విశ్వాసం అనగా ఏమిటి విశ్వాసం ఎలా కలుగుతుందో చూసాం వినటం వలన అది క్రీస్తుని గురించిన పాట వలన అయితే విశ్వాసం అనగా ఏంటో మనం చూద్దాం హెబ్రీ 11 స్టార్టింగ్ విశ్వాసము అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది అన్నాడు తోమా నేను చూస్తేనే కానీ ఆయన గాయాల్లో వేలు పెడితే కానీ ప్రక్కలో నేను వేలు పెట్టి నేను చూస్తే కానీ పరిశోధిస్తే కానీ నేను నమ్మను ఖచ్చితంగా తేల్చి చెప్పేశాడు వాక్యంలో చూసాం యోహాను సువార్త 20:25 అయితే విశ్వాసం అంటే అప్పుడు యేసుప్రభువారు ఏమన్నారంటే చూసి నమ్మిన వాడి కంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు అంటే హీఈస్ బ్లెస్డ్ మ్యాన్ అంటే దీవింపబడిన వ్యక్తి ఆశీర్వదింపబడిన వ్యక్తి చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వాడు గొప్పవాడు ధన్యుడు దీవింపబడిన వాడని అంటున్నాడు ఇక్కడ వాక్యం విశ్వాసం అంటే అపొస్తలు పౌలు మాట్లాడుతున్నాడు విశ్వాసం అన్నది నిరీక్షింపబడవ మన నిరీక్షణ ఎక్కడ యేసు ప్రభులో ఉందండి మన నిరీక్షణ ఎందుకు మన నిరీక్షణ మన ఎదురు చూపు మనం చూస్తున్నది అన్ని కూడా దేని విషయమై యేసు ప్రభు సో విశ్వాసము అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి అనగా కనబడనివి ఉన్నవి కనబడుతున్నట్టుగా చూడడమే విశ్వాసము రుజువు అయి ఉన్నది అంటున్నాడు విశ్వాసము అందుకే అదృశ్యమైనవి ప్రవీణ్ దీవెన్ పెట్టారు అన్నాడు దృశ్యంగా ఉంటే కానీ తోమా నమ్మను అన్నాడు మన జీవితంలో ఏదైనా మన కంటికి కనపడుతున్నట్లనే అంటే జరుగుతుంటేనే మన విశ్వాసమై ఉంటుందా లేదా మన విశ్వాసము ఏంటంటే నిరీక్షింపబడుతున్న వాటి యొక్క నిజస్వరూపమైన అదృశ్యమైన ఉన్నవనుటకు రుజువై ఉందని సో నీ విశ్వాసం ఒక రుజువుగా ఉందా ఖచ్చితంగా ఖండితంగా రుజువు అంటే ఎస్ అవును ఇది నిరూపించుట రుజువు అంటే మన విశ్వాసం ఆ విధంగా ఉందా యేసు ప్రభువు గురించి నిరూపించే విధంగా మనలో ఆ స్థాయికి మనం చేరితే కానీ మనము ఆ విశ్వాసముతో ఆ నమ్మికతో ఆ ఒక జయవంతమైన ఆ జీవిత విధానములో మనము కొనసాగలేవండి అలా కొనసాగినప్పుడు అలా నువ్వు మనం అలాగ కొనసాగినప్పుడు
ఎలాంటి దేవుడు కార్యాలు చేయగలడు అంటే అపోస్తలుల పౌలు శీలల జీవితంలో పేతురు వాళ్ళు వచ్చినప్పుడు వారు ఏమన్నారంటే వీరు లోకాన్ని ఎదుగో తల్లకిందులు చేయవారు వచ్చున్నారు. సాధారణమైన మనుషులు లోకాలు తల్లకిందులుగా చేసేవారు ఉరిమేడి వారు వస్తున్నారనిసే వారిని చూసి మనుషులు దేవుడు అటువంటి కార్యాలు చేయగలడు. మన జీవితము ఏ విధంగా ఉన్నది, అట్టి గొప్ప ఆశ్చర్యకరమైన సంగతులు బైబిల్లో ఉన్నవి మనలో జరిగినవి అన్నాడు. ఈనాడు మనం ఇంకా చూడడానికి మనం చూస్తున్నాం, కొన్ని కొన్ని చిన్న చిన్నవి చూస్తున్నాం. అంటే అవర్ ఫెయిత్ విల్ ఇట్ ఇస్ నాట్ ఎనఫ్ టు సీ అబండెంట్ థింగ్స్ అబండెంట్ ఎవర్ ఫ్లోయింగ్ బ్లెస్డ్ థింగ్స్ చూడడానికి. చివరిగా ఒక వాక్యాన్ని చూద్దామండి. చివరిగా తిమోతిలోకి రాసిన పత్రిక దయచేసి తిమోతిలోకి రాసిన పత్రిక రెండవ పత్రిక తిమోతిలోకి రాసిన రెండవ పత్రిక 3:14-15 వచనాలు ఇందాక సిస్టర్ చదివారు. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక. దయచేసి బాల్యము నుండి, అవును మనలో కొంతమంది బాల్యము నుండి వింటున్నాం. ఏంటది ఏ క్రీస్తు యేసునందు ఉంచాల్సిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము కలిగించే యేసు ప్రభువారి గురించి అనేకమైన విషయాలు బాల్యము నుండి ఈ వాక్యాన్ని నీవు వింటున్నావు. విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానం నీకు కలిగించే విషయాల్ని శక్తిగల దేవుడు వాక్యము నుండి పరిశుద్ధ లేఖ నుండి బాల్యము నుండి నీవు ఎరుగుదువు, నీవు వింటున్నావు, నీకు తెలుసు. గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండమంటున్నాడు. ఎవరి వలన నువ్వు నేర్చుకున్నావు, ఎవరి వలన విన్నావు? మనం ఫస్ట్ విన్నామండి వాక్యం, మొట్టమొదట విన్నాం. ఏంటంటే వాక్యం అది దయచేసి చెప్పండి, ఏదన్నా జ్ఞాపకం ఉందా? రోమిలకు రాసిన పత్రిక 10:17 ఎవరి ద్వారా విండము, ఆ విండము ఎవరి వలన కలిగింది? సో ఎప్పటి నుంచి పెట్టినాం? బాల్యము నుండి. ఎందుకో దేని గురించి? రక్షణ గురించి. రక్షణార్థమైన జ్ఞానము మనకు కలిగించే శక్తి గల, మన జీవితాన్ని మార్చే ప్రభావితం చేసే శక్తి గల పరిశుద్ధ లేఖనము బాల్యము నుండి నువ్వు విన్నావు గనక, నువ్వు ఎరుగుదు, నీకు తెలుసు గనక, నేర్చుకుని విన్నావు గనక వాటిని నేర్చుకోండి, ఇంకా నేర్చుకోమన్నాడు. నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో, రూఢి అని నువ్వు ఎవరి ద్వారా తెలుసుకున్నావో, ఎవరి ద్వారా నేర్చుకున్నావో ఆ సంగతి మళ్ళీ నువ్వు తెలుసుకో, గ్రహించు, తెలుసుకొని వాటి ఎందు నిలకడగా ఉండమాట. ఈ విశ్వాసము రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించే శక్తి గల ఈ వాక్యములో నీవు విశ్వాసము ద్వారా నిలకడగా ఉండుమని ప్రవీణ యేసు ప్రభు ద్వారా దేవుడికి భక్తుల ద్వారా మనం చేయించిన ఇదే అపోస్తలు పౌలు ఇదే పత్రికలో మొదటి పత్రికలో ఆయన మాట్లాడుచున్నాడు. మొదటి తిమోతిలోకి రాసిన మొదటి పత్రిక 6:12 విశ్వాస సంబంధమైన మంచి పోరాటమును పోరాడుము, నిత్య జీవము చేపట్టుము, దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోడు. ఏంటండి విశ్వాస సంబంధమైన మంచి పోరాడుము, నిత్య జీవము చేపట్టుము, దాన్ని పొందుటకు నీవు పిలువబడి
ఉన్నావు, అనేకుల దాన్ని పొందుటకు అనేకులు ఎదుట నువ్వు సాక్షిగా ఉండడానికి నువ్వు పిలువబడి ఉన్నావు అంటున్నాడు. విశ్వాస సంబంధం మంచి పోరాటం పోరాటం అంటున్నాడు. అందుకే అపోస్తలు పౌలు ఈ మాటలు ఆయన అనుభవిస్తూ ఆయన చూస్తారు ఆయన మాట్లాడి ఉన్నాడు. ఇంకో చోట అన్నాడు, ఇదిగో మంచి పోరాటము పోరాడి తిని గలితీలో అంటున్నాడు. ఇదే వచ్చేసి కొంచెం వెనక్కి వెళ్ళేసరికి ఆయన చేయకుండా మనకు చెప్పలేదండి. యేసు ప్రభు ద్వారా ఆయన జీవించి అందులో యేసు ప్రభు ద్వారా తన జీవితాన్ని జక్కయ్యతో జక్కని యేసు ప్రభు వారు ఏ విధంగా కలుసుకున్నాడో అపోస్తలుల పౌలును కూడా దేవుడు యేసు ప్రభు వారు ఒక సందర్భంలో అదే విధంగా కలుసుకున్నాడు. కలుసుకున్న వెంటనే ఆయన జీవితము అపోస్తలు పౌలు జీవితము మారిపోయిందండి, మారిపోయింది మారిపోయింది. మారిపోయిన తర్వాత ఆయన జీవితాంతం అంత పోరాడండి. ఆయన పోరాడి చివరిలో ఏమంటున్నాడంటే మంచి పోరాటము పోరాడి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నీతిగల న్యాయాధిపతి అయిన యేసుక్రీస్తు వారు నా కొరకు జీవ కిరీటము నీతి కిరీటము ఆయన యొద్ద నా ఉంచబడి ఉంది అని అంటున్నాడు. మంచి పోరాటము పోరాడి తిని అన్నాడు. ఏంటా ఆ పోరాటము, దేంతో ఆ పోరాటం, ఎవరితో ఆ పోరాటం అంటే ఈ లోక సంబంధమైన సాతానుతోనూ ఈ లోకము విషయాలతో ఆ పోరాటం అని మనం జీవిస్తుండగా ఈ లోకంలో దాంట్లో నువ్వు మంచి పోరాటం పోరాడు అంటున్నాడు. పోరాటకు శక్తి గల దేవుని విశ్వాసం ద్వారా దేవుడు శక్తిని అనుగ్రహిస్తున్నాడు. దాంట్లో నిలకడగా ఉండమంటున్నాడు. పోరాటం అపోస్తలు పౌలు నీ మంచి పోరాటం పోరాడా దేంతో. అందుకే మీరు ఈ వాక్యాలన్నీ ఈ మంచి పోరాటం దేనితోనో మీరు నేను వాక్యాన్ని చెప్తాను. ఎఫెసీలకు రాసిన పత్రిక 6:12 ఎందుకు వచ్చిన నుంచి మీరు దయచేసి చదవండి. ఆ మంచి పోరాటం ఏంటో అక్కడ కనబడుతుంది. మీరు పోరాడి ఉన్నది లోకనాథులతో కాదు, ఈ లోక విషయాలతో కాదు అంటున్నాడు అక్కడ ఎఫెసీలకు రాసిన పత్రికలో. ఆ మంచి పోరాటం ఏంటో ఆ పోరాటం అక్కడ ఉంది, ఆ పోరాటము అక్కడ రాయబడుతుంది. అయితే ఆ పోరాటములో ఆయన అంటున్నాడు, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను అంటున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, మనము మన విశ్వాసాన్ని మనం లో ఎదుగుతూ దాన్ని కాపాడుకుంటున్నాము. మంచి పోరాటం నువ్వు సాతానుతో ఈ పోరాటము లేదంటే ఈ లోక పరిస్థితులు ఈ పోరాటము పోరాడి లేదంటే జయించేది నీవు కాదండి, మనం కాదండి, వ్యక్తిగతంగా మనం కాదు శరీరంతో, మనలో ఉన్న విశ్వాసము ఆ పోరాటం పైన జయాన్ని సాధిస్తుంది. ఆ మనలో ఉన్న విశ్వాసమే సాతానుతో పోరాడుతుంది. సాతానుతో పోరాడేది మనం కాదండి, మనలో ఉన్న విశ్వాసము సాతానుతోను పోరాడుతుంది, ఈ లోక విషయాలతో పోరాడుతుంది, వాటిపైన జయాన్ని సంపాదిస్తుంది. కనుక అందుకే మంచి పోరాటము పోరాడమని ఆయన పోరాడాడు. నేను మంచి పోరాటాన్ని పోరాడు, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరువు తుదముట్టించి తిని నేను నా గురి యొద్దకు చేరుకున్నాను అంటున్నాడు. ద ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్ వచ్చేసరికి అంటున్నాడు, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడు, జీవ కిరీటాన్ని నువ్వు ఎలాగైనా సంపాదించుకో అంటున్నాడు, సంపాదించాలంటున్నాడు. ఎందుకంటే మన క్రైస్తవ జీవితం విధానం ఇదంతా కూడా దాని కొరకు కదా. దావీదు దాని కొరకు ఆశపడినట్టుగా ఆయన మాట్లాడి ఉన్నాడు, దాని కొరకు ఆశపడినట్టుగా దావీదు మహారాజు మాట్లాడి ఉన్నాడు. ఈ సమయం ప్రేమ ఏంటంటే మన పోరాటము లో మన మంచి పోరాటం పోరాడుతున్నాం, మన గురి ఎక్కడుంది, ఏది మన గురి అయి ఉంది, మనం ఎక్కడికి పరిగెడుతున్నాం. అపోస్తలు పౌలు నా గురి యేసు ప్రభు అన్నారు, నా గురి పరలోకము ఉంది, అందుకే ఈ లోక విషయాలపైన నేను దృష్టి పట్టలేదు అన్నాడు. కొలసీలో 3 అన్నాడు, మీరు క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నారు, మీరు క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన వారైతే పరలోక సంబంధమైన వాటి మీదనే మనసు పెట్టుకొనుడు కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోనకూడదు. ఎందుకంటే అక్కడ మీ జీవము క్రీస్తు యొద్ద అక్కడ దాచబడి ఉన్నది. ఏది ఈ జీవం, నిత్య జీవం, ఎందుకన్నాడు నిత్య జీవము చేపట్టుకున్నాడు, అది ఆయన దగ్గర దాచిపెట్టి ఉంది, ఆయన అక్కడ ఉన్నాడు, అది అక్కడ మన గురే అక్కడ ఉంచుకుంటున్నాడు, వాటిపై దృష్టి ఉంచుకుంటున్నాడు.
అందుకే మత్తయి సువార్త 6:19 నీ ధనం ఎక్కడుండునో నీ మనసు అక్కడ ఉండును అనేసి అన్నాడు. నీ ధనం ఎక్కడుండునో నీ మనస్సు ఎక్కడుండు. మన యొక్క ప్లెజర్స్, మన యొక్క ఆస్తి యేసు ప్రభువారు అయ్యున్నట్లయితే, ఆ నిత్య జీవము అయినట్లయితే ఆయన ఇచ్చేది మన మనసు దానిపైన కేంద్రీకరింపబడి ఉంటుంది. దాని కొరకు విశ్వాస సంబంధమైన పోరాటము మన జీవితంలో మనం పోరాడుతూ ఉండాలి, జీవించాలని. ఈ విశ్వాసం అనేది చాలా మన ఈ విశ్వాసముతోనే సమస్తము మన ఈ సమస్తము మన జీవితంలో సమస్తము ముడిపడి ఉంది. విశ్వాసం ద్వారానే అది శరీర సంబంధమైన కార్యాలు లోకంలో జరగాలన్నా, మనకి ఆత్మీయ సంబంధమైన విషయాలన్నా విశ్వాసంతో ముడిపడి ఉంది. ఇంకోటి దానికి జోడి క్రియ. ఎందుకంటే క్రియలు లేని విశ్వాసము, విశ్వాసము లేని క్రియలు ఎలాగ మృతమో వ్యర్థమో అంటే ఉపయోగం లేదో, అలాగే విశ్వాసము లేని క్రియలు కూడా వ్యర్థం అన్నాడు. కాబట్టి క్రియలు లేని విశ్వాసం కూడా వ్యర్థం అన్నాడు. దీనికి ముడిపడి ఇంకోటి ఉంది, దీంతో పాటు మనం జీవించాల్సింది. ఈ విజయవంతమైన జీవితంలో విశ్వాసంలో జీవించాల్సింది. అది ఇంకొకసారి మనం ఎప్పుడన్నా చూద్దాం. ఈ సాయంకాలం ముందు ప్రేమ దేవుని పెట్ల మన ఆశ ఏమై ఉన్నది, మన ఆశ ఏమైంది, మన ఇష్టం ఏమైంది. నేను కోట్ చేస్తాను బట్ట వాక్యం చూడట్లేదు కానీ Hebrews 11:6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని తేల్చి చెప్పు వేయబడ్డదండి. విశ్వాసము లేకుండా నీవు ఎంత గొప్పగా జీవించినా, ఎంత కార్యాలు చేసినా, ఏమి చేసినా విశ్వాసము అనగా మామూలు ఏదో మామూలు విశ్వాసం కదండి. ఏదో యేసు ప్రభు నా రక్షకుడిని విశ్వసించాను అది కాదండి. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ థింగ్ విశ్వాసం అంటే ఇందాక చెప్పాను. ఎక్కడైనా నువ్వు వేరే విషయాల్లో నువ్వు అంటే యేసు ప్రభుని ఇతరులు అన్యబిడ్డలు క్రైస్తవులు కాని వాళ్ళు యేసు ప్రభునందు విశ్వసించట్లేదు. మనం యేసు ప్రభునందు విశ్వసించాము అంటే ఆయనే రక్షకుడు అని, మన పాపం నుంచి రక్షించగలడాలి. కానీ ఈ విశ్వాసములో దీంట్లో ఇంకా చాలా విషయాల పైన మన విశ్వాసము ముడిపడి ఉంది. అక్కడెక్కడ తప్పిపోతున్నాము ఇందాక మనం మాట్లాడుకున్నట్టు. ఉదాహరణ అపోస్తలు వాళ్ళు ఆయన దేవుడు నీవు అవడం అన్నప్పుడు పేతురు నీవు దేవుని కుమారుడు అని నేను విశ్వసిస్తున్నాను అన్నాడు. కానీ వేరే విషయాల్లో తప్పిపోయాడు. అక్కడ ఉన్నప్పుడు వారు ప్రభువా ప్రభు అన్నారు. అప్పుడు యేసు ప్రభు వారు అల్ప విశ్వాసం అంటే విశ్వాసం లేని వారిని ఇంకో మాటలు నువ్వు ఈ విషయాల్లో ఉండొచ్చు కానీ ఇంకో విషయంలో ఎక్కడన్నా మనం విశ్వాసం ఉంటే ఇట్ కంప్లీట్ అందులో జయిస్తూ అందులో ఫలిస్తూ వీళ్ళు పోరాడుచు జయిస్తూ మన జీవితాన్ని ముందుకు విజయవంతమైన క్రైస్తవ జీవితం అయి ఉంటుంది. అటు విశ్వాసంలో మనం కొనసాగుతున్నప్పుడు జీవిస్తున్నప్పుడు అన్ని వైపుల అన్ని విషయాల్లో ఆ విధంగా మన జీవితం విజయవంతంగా యేసు ప్రభువు ముందుకు వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి తోడయండి సహాయం చేయండి కాక. ఆమేన్. ఈ యొక్క సమయంలో మిస్సెస్ మేరీ రోషన్ గారు సన్మ్యూట్ చేసుకొని బ్రతికించను బాధలలో నెమ్మదించను నీ వాక్యమే నన్ను బ్రతికించను బాధలలో నెమ్మదించను కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా
వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. చిన్నటూమి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగట గల ఊమి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయను, నా పాదములకు దీపమాయను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. వాడిగల రెండు చూచులు ఖడ్గము వలెను, నాలోని సర్వమును విభజించెను. వాడిగల రెండంచుల ఖడ్గము వలెను, నాలోని సర్వమును విభజించెను. పాపమాలిన్యమును తొలగించెను, పాపమాలిన్యమును తొలగించెను. అనుక్షణము కొత్త శక్తి నిచ్చుచుండెను, అనుక్షణము కొత్త శక్తి నిచ్చుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను, అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆపివేయుచున్నది. ఖడ్గము వలె అడ్డుకొని ఆపివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఈ యొక్క సమయంలో ముగింపు ప్రార్థన మిస్సెస్ సేవా విక్టర్ గారు చేయవలసిందిగా కోరుతున్నాం. పాస్టర్, యు కెన్ హియర్ మీ నౌ? Yes, ma'am. Good evening, all of you. A very happy Sabbath to each one of us. And thank you, Pastor, for the wonderful sharing of faith. And without faith, we cease to exist, definitely. And the many examples from the Bible and also in our personal lives help us to strengthen our faith. Wonderful and excellent way of expressing. Thank you once again. And shall we bow our heads for prayer? Mighty and Heavenly Father, we thank Thee, O God, for this opportunity, the beginning hours of the Sabbath, O Lord, that Thou hast blessed each one of us to come before Thee, to seek Thee and to seek then wisdom, as faith is the essence of and the substance of life. Thou hast enriched us with more and powerful thoughts which are from the Bible itself. Thou hast renewed our minds, O Lord, once again with all the examples from the Bible and the living examples of our life, O God, lead us to a more stronger conviction of our faith. We join together, O Lord, in faith that we as Christians might spread Thine word with an exemplary life, not only for this world, but the world to come.
I pray and submit all the members into thine care, Lord of Gauravanda and Jirimtla. The other just people are joined. Father, bless each one of them and their families, O God. Thou knowest their needs, O Lord. Thou knowest everything what they need, O God. May their faith be strengthened, O Lord, that only through thee and through thine mercy and peace alone they can be happy. And we are also all happy, O Lord. Otherwise, in this pandemic, we do not know, Lord, without thine grace, where we would be. I thank thee humbly for the abundance of grace. And also, Father, for giving us each day a new life, O Lord. It is only thine mercy and thine grace that is giving us all these things, O Lord. Bless all the ones who are sick and suffering. Bless all the ones who are needy, O Lord. And also bless all the pastors who are taking time to preach thine word. Father, I ask thee to bless even the frontline workers, O God. Be thou with them and strengthen their faith as well, O God. Forgive us of our sins and shortcomings. Lead us, guide us, and be thou with us throughout the Sabbath and the coming tomorrow, our Sabbath worship, O Lord. Because these few blessings I ask in Jesus' worthy name. Amen. మీ చిత్తము పరలోక మందు నెరవేర్చినట్లు భూమి ఎందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్థులను క్షమించిన ప్రకారము మా రుణం క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక కీడును తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీ వైన తండ్రి. ఆమె థ్యాంక్ యూ సో మచ్ డియర్ చర్చ్ మెంబర్స్. ఈ యొక్క సాయంకాలం ముందు మరి ఈ జూమ్ ఈ ప్లాట్ఫామ్ ద్వారా మనం ఈ విధంగా సమావేశమై దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి, మరి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి సంతోషంతో దేవుడికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియచేస్తూ మీ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ పార్ట్. మరి పాట కార్యక్రమం నడిపించిన మేరీ హెలెన్ గారు, అలాగే మరి ప్రియాంక, రోషన్ గారు, శాంతి, అలాగే మరి మిస్సెస్ సీమా విక్టర్ గారు, అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. ఉదయం మళ్ళీ మనము 10:00 మళ్ళీ మనము ఈ విధంగా మళ్ళీ కలుసుకొని దేవుణ్ణి మనము స్తుతిద్దాము, దేవుణ్ణి మనం ఆరాధిద్దాము. దేవుడు మనందరికీ రాత్రి తోడై ఉండి మళ్ళీ ఉదయాన్నే మనం మరొకసారి దేవుడి సందు సమయం గడపడానికి దేవుడు మనల్ని మనకు తోడై ఉంటుంది కాక.